తూట ఒకటి. స్వామి స్వామి, భక్తులు ఎవరన్నా కోరిన కోరిక తీరిన తర్వాత మొక్కు చెల్లించుకుంటారు. కానీ ఈ బుచ్చిబాబు అంటే నేను అడ్వాన్స్డ్గా మొక్కు చెల్లించి మరీ కోరుకుంటున్నాను. ఇక నీదే లేటు. స్వామి, ఈరోజు వ్యాలంటైన్స్ డే, అంటే ప్రేమికుల రోజు. కనీసం ఈరోజైనా అందంగా ముద్దుగా ముద్ద మందారంలో ఉండే ఓ చెల్లిని ప్రసాదించు స్వామి. అపచారం క్షమించు స్వామి. కుర్రాడేదో ఆడటంలో చెల్లి అనబోయి చెల్లి అనేసారు స్వామి. సుశివా, ఏంటి ఘోరం? ఏమండి, నేనేమన్నా మిమ్మల్ని రికమెండ్ చేయమన్నానా? నాకు కావాల్సింది చెల్లి కాదు, చెల్లి. అది కాదు బాబు, వయసులో ఉన్న కుర్రాడు కోరుకునేది వయసు వచ్చిన అందమైన ఆడపిల్లను. కానీ కానీ లేదు అనలేదండి, నాకు ఒక చెల్లి కావాలి. ఐ వాంట్ వన్ సిస్టర్. ఎనకొరు తంగచ్చి వేణు, మేరకు ఒక బెహన్ చాహియ. అర్థమైందా? వెళ్ళి హారం తీసుకురండి. ఆనంద దివ్య మంగళ నీరాజను దివ్యదర్శయామి. దీవించండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. వస్తాను స్వామి. హాయ్. హాయ్. ఇఫ్ యు డోంట్ మైండ్. ఇంకా డోంట్ మైండ్ లో హాఫ్ మైండ్ ఎందుకు డార్లింగ్? కమ్ ఆన్. రామ రామ. అది కాదండి రామ, ఆయన ఎందుకు మధ్యలో? అది నాకు కావాల్సిన గర్ల్ ఫ్రెండ్ కాదండి, సిస్టర్. ఏంటి సిస్టరా? నా టైం అంతా వేస్ట్ చేసావు కదా, యూజ్లెస్ ఫెలో. చిపో. హాయ్. హాయ్. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీరు కూడా చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీ ఎంత కాదులేండి, మరి ఎంత పొగడకండి. పొగడత కాదండి, నిజం. సరదాగా మనసుకి మాట్లాడుకున్నా. వైనా పదండి, అలా పొదల దగ్గరికి వెళ్ళి కూర్చొని. ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? మరి మీరు? నా బాయ్ ఫ్రెండ్ అలా వెళ్ళాడు, తను వచ్చే వరకు జస్ట్ టైం పాస్ చేద్దామని. మీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? హా, లాస్ట్ వాలెంటైన్స్ డేకి కలిసాం. మీరు 1 ఇయర్ లేట్. విటి కమ్ యాన్. హాయ్. బాయ్. హలో. వద్దులే, టైం పాస్ అండి, టైం పాస్. ఒరే వేరు, నీ బతుకు పదాన్ని గింజారా? హాయ్. హాయ్. ఏంటి అర్థం కాలేదా? వాళ్ళంతా నీ బాబతే, నా ప్రేమ కోసం క్యూలో ఉన్నారు. అంటే? అంటే ఏముంది, ఎవరు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అయ్యో చచ్చంపో. భయపడకు, నువ్వు నచ్చితే ఈ నైట్ అంతా నీదే. శివ శివ. మధ్యలో ఆయన ఎందుకు? అది కాదు సిస్టర్. సిస్టరా? అవును, నాకు కావాల్సిన సిస్టరే. యూజ్లెస్ ఫెలో, ఈ రోజు ప్రేమికుల రోజు అని తెలీదా నీకు? చిచి, నా మూడంతా వచ్చేసావు, గెట్ అప్. మాట వింటారా? చెల్లి ఎలా ఉండాలో చెప్పర ఫ్రెండు, ఆ తల్లి ఎలా ఉండాలో చెప్పర ఫ్రెండు. చెల్లి ఎలా ఉండాలో చెప్పర ఫ్రెండు, ఆ తల్లి ఎలా ఉండాలో చెప్పర ఫ్రెండు. గుండెలోన గుబులు పొట్టు కిరణ్ వేదిలా, బరువులెత్తు కరణ మల్లె తచ్చందాలెత్తు పీటి ఉషాల చెల్లి ఉండాల. మిస్టర్ ఫ్రెండు, మిస్టర్ ఫ్రెండు, మన సిస్టర్ ఫ్రెండు. చెల్లి ఎలా ఉండాలో చెబుతా ఫ్రెండు, ఆ తల్లి ఎలా ఉండాలో వినరా ఫ్రెండు. పాలరాజి బొమ్మలాగా మెరిసిపోవాలి, పల్లెటూరి ఎంకిలాగా చిందులయ్యాలి. స్వచ్ఛమైన స్వాద చినుకులాగా చెల్లి ఉండాలి. మిస్టర్ ఫ్రెండు, అరే మిస్టర్ ఫ్రెండు, ఇది మస్టర్ ఫ్రెండు. చెల్లి ఎలా ఉండాలో చెప్పర ఫ్రెండు, ఆ తల్లి ఎలా ఉండాలో చెప్పర ఫ్రెండు. Yeah.
డగరు పుండాలా, క్యాటువాకు పాపలా షేప్ ఉండాలా, క్యాటువిన్స్ లెట్టు లగరు పుండాలా, క్యాటువాకు పాపలా షేప్ ఉండాలా, సెరీనా విలియమ్స్ రంగుండాలా, డయానా హైడెన్స్ హంగుండాలా, మోనాలీసా కన్నా అందంగా ఉండాలి, చెల్లి ఎలా ఉండాలో చెప్పర ఫ్రెండు, ఆ తల్లి ఎలా ఉండాలో చెప్పర ఫ్రెండు, ఎలిజబెత్ రాణి లాంటి తీరుండాలా, మందిరా బేడి లాంటి జోరుండాలా, ఎలిజబెత్ రాణి లాంటి తీరుండాలా, మందిరా బేడి లాంటి జోరుండాలా, మరియా షట్టో బద్దం ఉండాలా, జెన్నిఫర్ హాకిన్స్ షో ఉండాలా, ఒయ్యల్లో రాసి పాలే తలదించుకోవాలి, కళ్ళల్లో నా చెల్లి హరివిల్లై ఉండాలి, చెల్లి అనే బంధంతో లైఫ్ లింక్ పడి ఉందని మిస్టర్ ఫ్రెండ్ యు నో మిస్టర్ ఫ్రెండ్ ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రెండ్ అరే మిస్టర్ ఫ్రెండ్ ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రెండ్ అరే మిస్టర్ ఫ్రెండ్ ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రెండ్ అరే మిస్టర్ ఫ్రెండ్ ప్లీజ్ హెల్ప్ మీ ఫ్రెండ్ అన్నయ్య అన్నయ్య సమయానికి వచ్చాం, మీరు ఇవాళ వస్తారో లేదో అని నేను ఎంతో ఆరాటపడ్డాను, ఏరన్నయ్య ఆయన అది చిట్టి చెల్లెల సినిమారా? ఆ అన్న చెల్లెల అనుబంధం ఆపి అయితా గుండెల్ని పిండేస్తారా? గొంతు పిసికేలా టైం పాస్ చేద్దాం ఇక్కడికి వస్తానా, నువ్వు ఏడుస్తావు నన్ను ఏడిపిస్తావు. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఫోన్ చేసినోళ్ళు, మీరెవరు? ఫోన్ ఎత్తినోళ్ళు. ఎగస్ట్రాలు మాని తమరెవరో కొంచెం పేరు చెప్తారా? కొంచెం ఏంటి, పూర్తి పేరే చెప్తాను. పేరు అయ్యో పాపం, ఊరు అమలాపురం. అరే మామా నువ్వా? నేను బుచ్చిబాబుని. ఎలా ఉన్నావు? కోనసీమ కొబ్బరి బొండవులా ముప్పేట మీద ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏంటి మన ఊరు విశేషాలేంటి? చెప్పడానికి ఏముందలుడు, బోలెడు విశేషాలున్నాయి. బిల్లు వాసిపోద్దుగానే షార్ప్ గా ఒక విశేషం చెప్తాను నేను. ఆ సుబ్బిగా లేడు మనతో ఆడేవాడు, ఆ సీముడు ముక్కుగాడు, ఆడు ఉన్న దుబాయ్ వెళ్ళి దొరసాన్ని లేపుకొచ్చాడు. హాట్ న్యూస్ వద్దు గాని మ్యాటర్కి వచ్చే, ఈ రాత్రికి హైటెక్ బస్ ఎక్కి రేపు ఆడుంటాను. అలాగే? ఏంటి అలాగే? నాకు హైదరాబాద్ లో ట్యాంక్ బండును చార్మినార్ తప్ప ఇంకేం తెలీదు. నువ్వు ఉదయాన్నే బస్ స్టాండ్ కు వచ్చి నన్ను తీసుకెళ్ళు. రే ఇక్కడ కేటుగాళ్ళు ఎక్కువ, వంగితే వేసేస్తారు. కత్తెరా జాగ్రత్త. సరే ఫోన్ పెట్టేస్తా. ఏంటి పెట్టేది, చేసింది నేను, పెట్టాల్సింది కూడా నేనే. ఎలదింపుగా అయ్యా, అబ్బో హైదరాబాద్ అమలాపురం కంటే కొంచెం పెద్దదే. అవును బుచ్చిబాబు వస్తానన్నాడు, రాలేదు. ఒరే బుచ్చే, పెద్దగా అరిస్తే పల్లెటూరి వాళ్ళు అనుకుంటారు కదూ. తీరు జీబు దొంగలుంటారన్నాడు కదూ, ఇందులో ఏమీ లేదు. అక్కడ పెట్టాయమ్మా, కుర్రాడు ముద్దు వస్తున్నాడు. వస్తాను సార్. బుచ్చిబాబు కనపట్టేమిటి, గట్టిగా అరుస్తే పరుగుతాడు. బుచ్చి నా బండు తీసుకో. అయ్యో పాపం. అయ్యో పాపం, నా పేరు మీకెలా తెలుసు? మీ పేరేంటి, నీ ఊరే తెలుసు. చూస్తారేంటి, రెండు పీకండి. పీకరా? కానీ పీకాడే ఆశీర్వాదం. అటు చూడు. అరే బావా,
ఏదో ఒక రోజు ఈ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్ గా పార్లమెంట్కి వెళ్ళిపోతావు బావా. పార్లమెంట్ సంగ దేవుడు ఎరుగు, ముందు ఫుడ్. పండియమ్మా నీకు రెండిస్తాను నా పండియమ్మా, తీసుకో. అయ్యో బాబు, సిటీలో కాలు పెట్టానో లేదో నా పేరు అందరికీ తెలిసిపోయింది. ఇక రెండు రోజులుంటే చాలు, సీఎం పేరు కూడా అందరూ మర్చిపోతారు. రే బుడ్డోడా, ఈ సిటీలో ఎక్కడున్నా సరే నిన్ను పట్టుకుంటాను, నా పండు తీసుకుంటాను. నా బ్యాగు, నా అరటిపళ్ళ గెల నువ్వేమన్నా చూసావమ్మా? ఇది ఏమన్నా స్టోర్ రూమ్ అనుకున్నావా బాబు? పట్టుకొని కూర్చుంటేనే దిక్కు లేదు, వదిలిపెట్టెళ్తే ఉంటాయా? ఏంట్రా అలా ఉన్నావు, ఏమైంది? మామేడి మామా, ఏడి ఏడేని మమ్మల్ని అడుగుతావేంట్రా? నువ్వే కదరా పొద్దున్నే బస్ స్టాండ్కి వెళ్ళావు తీసుకొస్తానని. ఈ మధ్య సిస్టర్ భూమి పట్టుకున్న దగ్గర నుంచి వీడు ఇలాగా తయారయ్యాడు. ఏ ఓనియో కనబడి ఉంటుంది, చెల్లెమ్మో అని ఎల్లుంటాడు. అవునరా, ఆ చెల్లెలు పిలుపు వినగానే నమస్కారం. మామ గొంతులో ఉంది. నా పేరు అయ్యో పాపం, ఊరు అమలాపురం, మాది తూర్పు గోదావరి జిల్లా. మా మేనల్లుని చూడాలని హైటెక్ బస్సులో హైదరాబాద్ వచ్చి కథనగాళ్ల వల్లో చిక్కున్నాను. బస్టాండ్లో బ్యాగ్ పోయింది, బ్యాగులో పర్సు ఉంది, పర్సులో అడ్రస్ ఉంది, అడ్రస్లో ఫోన్ నెంబర్ ఉంది. ఇప్పుడు నాకంతా అయోమయంగా ఉంది. నేను టీవీ స్టేషన్లో టీక్ కూడా డబ్బులు లేక గిలగిల్లాడుతున్నారు. రే పుచ్చి బాబు, ఎక్కడున్నా త్వరగా రారా. మామేంట్రా బస్ స్టాండ్ లో మామై టీవీలో తేలాడు. ఇంకా నయం హుసేన్ సార్ లో తేలే, సంతోషించు. పద వెళ్ళి తీసుకొద్దాం. అదండ్రా గండిపెట్టి చెరువ రెండు ఊతప్పం పట్టుకురా. లేవు సార్. లేవా? ఇదే మా ఊరు అమలాపురం అయితేనా? ఏదో చిన్న హోటల్, క్షమించండి ఒకసారికి. మా బుడ్డోడు చెప్పాడు కాబట్టి సరే. పోనీ, చల్లగా తాగటానికి ఏమైనా పట్టుకురా. సార్ మీరు మెగాస్టార్ ఫ్యానా పవర్ స్టార్ ఫ్యానా? తిక్క తిక్కగా ఉందా? నేను అడిగిందేమిటి, నువ్వు చెప్పిందేమిటి? అదేం కాదు సార్, మెగాస్టార్ అంటే థమ్సప్, పవర్ స్టార్ అంటే పెప్సీ. ఓహో, రెండు కలిపే పట్ట. ఓకే సార్. మావా ఏందా భయ, మీ అసలు పేరేం పేరు? అయ్యో పాపం. నేను అడిగేది నిక్ నేమ్ కాదు, మీ అసలు పేరు? అయ్యో పాపం. ఎవడైనా ముద్దుగా చిన్ని చిట్టి బన్నీ కన్నయ్య అని పెట్టుకుంటారు, ఇదేం పేరు అసహ్యంగా? ఆయాసపడి పోకు, అమ్మా నాన్న అయితే ముద్దుగా పెట్టుకుంటారు. ఇది ఊరోళ్ళు పెట్టిన పేరు. నేను కడుపులో పడగానే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అయ్యో పాపం. నేను నేల మీద పడగానే మా అమ్మ చచ్చిపోయింది. అయ్యో పాపం. ఇలాగే ఊరంతా అన్నారు. వద్దు, ఇంకేం చెప్పొద్దు, ఎంత గొప్ప చరిత్రో మీది. ఇంకా ఉంది, నేను ప్రేమించిన పెద్ద పాపకి శీలం పోయింది. దాన్ని మనువాడినోడు తీసుకున్నా. నీకు లేదు అల్లు అల్లుడు. ఏమైంది? ఎంత పెద్ద బంగళా, అద్భుతంగా ఉంది. ఎవరిదో ఈ ఇల్లు? ఇది ఇల్లు కాదు మామా, మన అసెంబ్లీ. మన ఎమ్మెల్యేలందరూ కలుసుకునేది ఇక్కడే. అంటే మన ఎమ్మెల్యేలు దెబ్బలాడుకునేది ఇక్కడేనా? దెబ్బలాడుకోవడం ఏంటి? అదే మరి, సిటీలో ఉండగానే సరిపోదు, టీవీ చూడాలి, దానిలో తెలుస్తుంది దెబ్బలాడుకోవడం అంటే. పద 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 పద. అదేంటది? బిర్లా మందిర్. బిర్లా మందిరా? అంటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. పేరేమో బిర్లా, ఉండేదేమో వెంకటేశ్వర స్వామి. బిర్లా కట్టించాడు కాబట్టి దాని పేరు పెట్టుకున్నాలే. నేను ఒప్పుకోను. మా ఊర్లో ఆండాలమ్మ ఉంది, ఆంజనేయ స్వామి గుడి కట్టించింది, అంత మాత్రం చేత ఆండాలమ్మ గుడి అంటారా?
ఆంజనేయ స్వామి కూడానే అంటారు. ఏ పేరు పెట్టి పిలిస్తే ఉందిలే మావా? నేను ఒప్పుకోను. ఈ విషయం తక్షణమే మా ఊరి ఎమ్మెల్యేతో మాట్లాడి తీరాల్సిందే. ఇదేమన్నా మన ఊరా? ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి కుదరదు. ఎమ్మెల్యేతో మాట్లాడతాను పద పద. ఏంటి పద? టైరు పంచరు. అయితే ఇప్పుడు ఎలా చెప్తా? ఏమైంది? ఎవరు గిల్లారు? ఎవడరా అది? నిన్ను కన్న తల్లి ఒక ఆడది, నీ తోడుపుట్టిన చెల్లి ఒక ఆడది, నువ్వు చేసుకోబోయేది ఒక ఆడది. ఆడవాడని గౌరవించడం నేర్చుకోండి. బుద్ధి లేకపోతే సరే. టికెట్ ప్లీజ్, టికెట్ 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 ప్లీజ్, టికెట్ 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 ప్లీజ్. అనా టికెట్ అనా? ఎక్స్క్యూజ్ మీ, మీతో మనసు విప్పి మాట్లాడాలి. ఏంటి? అలాగే చెప్పండి. లేదండి, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్వాలేదు చెప్పండి. ఇక్కడ బాగోదండి, లాస్ట్ స్టాప్ లో అంత వివరంగా చెప్తాను. ఎన్ని గుండెలరా మీకు? ఆడవాళ్ళంటే అంత చెప్తారా? సిస్టర్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇదేం స్థితిరా బాబు? నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రజాస్పందన అంటే ఏంటో అనుకుని ఇద్దన్న మాట. నేనేం చేశాడ్రా? వీడే ఆ లేడీ కండక్టర్ తో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంటేనో? ఏ పర్సనల్ లేదేం లేదు మామా, నేనేదో సిస్టర్ అంటుంటే తన అపార్థం చేసుకుంది. అసలు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు. అసలు ఏంట్రా ఈ సిస్టర్ సెంటిమెంట్? నీకు చెప్పిన అర్థం కాదులే మామా. ఎలారా ఏంటి? నేను చెప్తాను. కరెక్ట్ గా 364 రోజుల క్రితం ఉదయం 6:34:22 బాబు కాఫీ. ఏంటి లేట్? గ్యాస్ అయిపోయింది బాబు. గ్యాస్ ఉందో లేదో ముందు చూసుకోద్దా? ఉందనుకున్నాను బాబు. లాభం లేదు, నీకు బద్ధకం చాలా ఎక్కువైపోయింది, డిస్మిస్ చేసి పారేయాలి. అయ్య బాబాయ్, అంత మాట అనకండి, అసలే ఆర్థికులేని వాడిని. మీరు కాదంటే అనాథ అయిపోతాను. ఏంటి, నేనేదో ఆర్థిక్ అన్నట్టు మాట్లాడుతున్నావు? లాభం లేదు, వేరే పని చూసుకో. ఏంటి తెగరెచ్చిపోతున్నావు? పనివాడంటే అంత చులకనగా ఉందా? జాగ్రత్త, ఏదో మా బాబు పేరు పెట్టుకున్నాను గారం చేస్తుంటే నెత్తి మీద ఎక్కేస్తున్నావు. ఏంటి పర్లేదే, మా డాడీకి కూడా కోపం వస్తుంది. ఎందుకు రాము, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడు డాడీ, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అనుకో, మన మధ్య ఈ ఆప్యాయతలు అనురాగాలు ఉండవు కదరా. పోనీ ఒక పని మనిషిని పెట్టుకోవచ్చు కదా. పని మనిష? అది కొన్నాళ్ళపోతే ఇంటి మనిషి అవుతుందా? నా దగ్గర ఏదైనా వీక్నెస్ ఉంటే. పో డాడీ, నువ్వు సెంటిమెంట్ తోటి ఇలా చేతులు కలుచుకోవడం నాకు అసలు ఇష్టం లేదు. అయితే ఓ పని చేయాలి. ఏంటది? వెంటనే ఒక అమ్మాయిని లవ్ చేయి. లవ్వా? ఏ మగాడివి కదా. అబ్బా ఏంటి రాము, నువ్వు ఇలా సెంటిమెంట్ నుంచి రొమాన్స్ కి వస్తే ఎలా? రొమాన్సో గిమాన్సో నాకు తెలియదు, అర్జెంట్ గా నాకు కోడలు కావాలి అంతే. ఒకరు చాలా? అది నీ ఓపిక. ఏనేం బాబండి బాబు, బుద్ధిగా చదువుకోమనకుండా గుడ్డిగా ప్రేమించమంటున్నాడు. గుడ్డిగా కాదు, పచ్చిగా ప్రేమించు. జాగింగ్ చేసేటప్పుడు కాలు జారి పెడతాను. కాలు జారి పడ్డావా లేకపోతే గాడి తప్పి పడ్డావా? గాడి తప్పా? అదేనా, వయసులో ఉన్నావు కదా, ఏ అందమైన అమ్మాయో కనపడి ఉంటుంది అంతే. గుండె కలుక్కుమంది, కళ్ళు బయలు కమ్మాయి, కాళ్ళు తడబడి ఉంటాయి, తల తిరుగుంటుంది, టోటల్ గా బాడీయే షేక్ అయిపోయి అడ్డొచ్చిన దాన్ని గుద్దుకుని కింద పడిపోయి ఉంటావు అంతేనా? ఎగ్జాక్ట్లీ డాడీ. అబ్బా ఏం బ్రెయిన్ రాము నీది. అవును మనలో అనమాట, మనం కూడా వయసులో ఉన్నప్పుడు. త్రేతాయుగంలో ఆ రాముడు, ఈ యుగంలో మీ డాడీ ఒకటేరా? చూసింది మేమనే, చేసుకుంది మేమనే. మీ అమ్మే గనక బతుకుంటే. రాము ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ లేని వద్దు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ మొదలు పెట్టావు అనుకో, నువ్వు కోర్టుకి నేను కాలేజీకి వెళ్ళలేం. పద రెడీ అవుదా. ఒరేయ్ ఆ మెరుపు దగ్గర మాత్రం అవరద్దు, వెంటనే లైన్ లో పెట్టాయి. డన్. ఏదిరా నా మామూలు. అవును నాకు డౌట్, నువ్వు కోర్టుకి వెళ్తుంది కేసులు వాదించడానిక లేకపోతే ఏదైనా కేసు వేసుకుని తిరగడానిక? నిన్నే 200 ఇచ్చాను. మనిషి అన్న తర్వాత 125,000 ఖర్చులు ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా?
ఇదే కనుక మీ అమ్మే బతుకుంటే ఉండు. ఇదిగో 250 రూపాయలు. పైగా హైకోర్టు లాయర్ని. సన్నజాజిరా. ఏయ్ సన్నజాజి, పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరి పోయావంటే పావులుంటాయి. అంతేకాదు కాటు కూడా వెళ్ళాయి ఇడియట్. ముద్దుకే ముద్దొచ్చే సింగారం బొద్దు సింగారం. ఒరే కనకాంబరా బేబీ, వేసుకుని వడ్డానం కూడా గోల్డేనా? ఎక్కడో ఏదో సౌండ్ వచ్చింది. ఏమిట్రా? నాకేం వినపడలేదు. వినపడితే నీకు నాకు తేడా ఏముంది? రే, నేను ఒక ప్రిన్సిపల్ ని మాత్రమే కాదు, నాలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. మీరేమన్నా పాకిస్తాన్ ఏజెంట్ సార్? ఐఎమ్ ఏ సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్. గ్రహం బెల్ ఫోన్ మాత్రమే కనిపెట్టాడు, మార్కోని రేడియో ఒక్కటే కనిపెట్టాడు, అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు. బట్ మీరేం కనిపెట్టారు సార్? ఆఫ్రికా అడవులన, అరేబియా సముద్రాన్న? చిచ్చీ, అవన్నీ బ్రెయిన్లెస్ వాళ్ళు కనిపెడతారా సార్? డైలీ సీరియల్ లో టెన్షన్ పెట్టద్దు సార్, మ్యాటర్ కు రండి. దేనికి అంత టెన్షన్? ఒరే తిరుపాలు, ప్రతిరోజు 1,000 మంది స్టూడెంట్స్ ని ఒకే కంటితో నేను కనిపెడుతున్నాను కదా, అది చాలరా నేను గ్రేట్ సైంటిస్ట్ అని తెలియజేయడానికి. మరి ఇప్పుడు ఏం కనిపెట్టారు సార్? 3 S's, ఒక గాడిద, మరొక అడ్డగాడిద, ఇంకొక కంచర గాడిద. ఒరే గాడిదలు, ఇలా రండి నాయన, రండి. ఏమిట్రా అమ్మాయిలను చూస్తూ ఏదో కామెంటరీలు పేస్ చేస్తున్నారు? కామెంట్స్? కామెంట్స్ కాదు సార్, జస్ట్ పరామర్శ, పలకరింత అంతే. చిచి, అస్సలే జన్మలో మీరు బాగుపడరా. రేపు మీ తల్లితో ఏ గుడికో వెళ్ళినప్పుడు, మీ చెల్లితో ఏ షాపింగ్ కో వెళ్ళినప్పుడు, పెళ్ళైన తర్వాత మీ భార్యతో ఏ సినిమాకో వెళ్ళినప్పుడు, మీలాంటి కోతి మోక వాళ్ళని చూసి ఇదే విధంగా కామెంట్స్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా ఈ రోజు మీరు చేస్తున్న తప్పేమిటో. చచ్చండి. హాయ్ ఏరా, ప్రిన్సిపల్ ఏదో క్లాస్ పీకినట్టున్నాడు. క్లాసా పాడా, ఆయనకి ఏదో డౌట్ ఉంటే తీర్చుకుని వెళ్తున్నాడు అంతే. చా, ఎందుకురా అబద్ధాలు చెప్తారు? రోజు మీరు అమ్మాయిలు కామెంట్ చేయడం, ఎవరో ఒకళ్ళతో తిట్టు తినడం, సిగ్గులేదరా మీకు? సిగ్గా? అది ఉండాల్సింది ఆడోళ్ళకు, మేం మొగోళ్ళమే. చా, నిజంగా? నేను ఇంకా అనుకున్నానులే. జోకా, ప్రేమించడంలో ఉన్న మాది నీకేం తెలుసు? రే, కనిపించిన ప్రతి అమ్మాయిని చూసి మోజుపడ్డం ప్రేమ అనిపించుకోదు. అలాగా అయితే ప్రేమ గురించి తమ అమూల్యమైన అభిప్రాయం ఏంటో కాస్త సెలవిస్తారా? ప్రేమ అన్నది మనసుకు సంబంధించింది. నేను ప్రేమించే అమ్మాయి ఆహా ఓహో అన్నట్టుగా ఉండక్కర్లేదురా, కాస్త కూస్త అందంగా ఉండి హోమ్లీగా ఉంటే చాలు, ఆ అమ్మాయిని ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. పర్వాలేదు రోహిత్, నీలోను మంచి. గంట కూడా మోగింది, నీ అభిష్టం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దా క్లాస్ కల్, మీరు వెళ్ళండి, చిన్న పని చూసుకొని వస్తాను. ఓకే, మీరు రండి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్లో సౌండ్ గురించి తెలుసుకుందాం. మీరంతా సౌండ్ చేయకుండా సైలెంట్గా క్లాస్ ఫాలో అవ్వండి. అసలు ఈ సౌండ్ ఎలా పుట్టిందంటే, ఈ విషయం మీరు బెంచీల మీద దరివేసి మరీ చెప్పాలా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి లేటు? దారిలో పిఎం గారు వస్తున్నారట, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓహో, పిఎం గారికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నారన్నమాట. యా, కూర్చోండి. థ్యాంక్ యూ. అసలు ఈ శబ్ద తరంగాలు మన చెవుల్లోకి ఎలా ప్రవేశిస్తాయి? పర్మిషన్ అడిగి లోపలికి రావాలని తెలీదా? పర్మిషన్? మీరు ఎప్పుడైనా నన్ను పర్మిషన్ అడిగి లోపలికి వచ్చారా? పోనీలే మన మాస్టర్ కదా అని విశాల హృదయంతో సరిపెట్టుకున్నాను. అవును, ఒక్కరోజు పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చారని ఇంతమంది గర్ల్స్ ముందు నన్ను అవమానపరుస్తారా? ఇప్పుడే నేను నిరాహార దీక్ష చేయబోతున్నాను. ఒరే సమరసింహారెడ్డి, ఏదో బుద్ధి తక్కువ అడిగాను రా బాబు, కూర్చోరా బాబు, కూర్చో. అలా రండి గారికి. సౌండ్ అంటే ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరా స్వరమాధురి? ఈ కాలేజీలో ఎందుకు చేరావమ్మా? అదేం సార్ అలా అంటున్నారు? ఈ కాలేజీలో చదివిన వాళ్ళు అందరూ ఎదవలైపోయారు. ఎందుకు వీళ్ళంతా నవ్వుతున్నారో? ఏం లేదు సార్, మన కాలేజీలో చదివిన వాళ్ళందరూ ఎంత డెవలప్ అయ్యారో చెప్తున్నారు సార్. దానికి నవ్వాల్సిన పని ఏముంది, నేను కూడా ఈ కాలేజీలో కదా చదివాను.
మిస్టర్ ఫిజిక్స్, ఈ అమ్మాయి పేరు ఉషా. ఉషా ఉత్తప్ చెల్లెలా అండి? కాదు, ఉషా ఉత్తప్కి మరదలు, తమరు మూస్తారో. ఆల్ రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఈ అమ్మాయి పేరు ఉషా, చాలా బ్రిలియంట్, మొత్తం మన కాలేజీకి వెలుగు తీసుకొస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం చీకట్లో ఉన్నట్ట? ఎవడు వాడు నాకు తెలియదు సార్. నేను నమ్మను. ఎవడు వాడు? ఎవడు వాడు? దమ్ము ఉన్నవాడివైతే, చే ఉన్నవాడివైతే, ధైర్యం ఉన్నవాడివైతే లేచి నిలబడాలరా. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి ధైర్యం ఉన్న యువకులు ఇవాళ దేశానికి ఎంతో అవసరం. అది నీకు అనవసరం. ఆల్ రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఈ అమ్మాయి ఆటల్లో, పాటల్లో, చదువులో, చివరికి డాన్స్ లో కూడా నంబర్ వన్. అయితే సార్ డాన్స్ చేసి చూపెట్టమనండి. చూడు బాబు, ఇవేమైనా పెళ్లి చూపుల ఆటానికి పాటానికి బాగోదు, బాగోదు. ఓకే, ఈ రోజు మన కాలేజీలో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా, అందులో ఈ అమ్మాయి కూడా డాన్స్ చేస్తుంది, రండి చూసి తరించండి. ఓకే ఓకే మిస్టర్ ఫిజిక్స్, మిగతా క్లాస్ మీరు కంటిన్యూ చేసుకోండి, ఉంటాను. సరే బదరా చేసిందా? థ్యాంక్స్ రా, అలా కంటిన్యూ చేయించండి, ఉంటాను, మళ్ళీ మాట్లాడతా. ఏంటమ్మా ఈ ప్రిన్సిపల్ గారు నేను తెగ పోడేస్తున్నాడు, డాన్స్ అదరగొట్టేసావుంట? అవునన్నా, ఆయనకి మీరంటే చాలా గౌరవం. ఆయనే స్వయంగా వచ్చి నన్ను క్లాస్ లో అందరికి ఇంట్రొడ్యూస్ చేశారు. మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ వేరమ్మా, వాడు నా పేపర్ చూసి కాపీ కొట్టి ఎంత వాడయ్యాడు. అమ్మా ఉషా, శోభన ఇళ్ళగా డాన్స్ లో పెద్ద పేరు తెచ్చుకోవాలిరా. మాక్సిమం ట్రై చేస్తానంటే చాలే సంబడం, డాన్స్ పిచ్ లో పడి చదువు పాడు చేసుకోకు. అదేమీ నీ కొడుకులాగా మన పరువును బజార్ పడేట్లేదే, నిలబెడుతోంది. వాడికేవండి, వాడు మగ మహారాజు, వాడు ఎలా తిరిగినా ఎవరు పట్టించుకోరు. కానీ ఉషా ఆడపిల్ల, ఆ విషయం మనం మర్చిపోతే మనకే నష్టం. అలాగా ఉషా, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డే కాదు, నా ఆలోచనలు అర్థం చేసుకుని నా పద్ధతుల్ని పాటించే అమ్మాయి, అది ఎన్నటికీ తప్పు చేయదు, నాకు నమ్మకం ఉంది. మమ్మీ నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నేను లవ్ గివ్ అంటూ పూలు పట్టుకుని తిరుగుతాననేగా నీ భయం? నీకు ఆ భయం ఏమక్కర్లేదు, నేను ప్రేమలో పడ్డం జరగని పని. ఓకేనా? హలో. హలో, ఎస్ చెప్పండి. ఏం లేదండి, మీ ఆటోగ్రాఫ్ కావాలి. నా ఆటోగ్రాఫా? నేనేమంత గొప్పదాని కాదు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి. ఎవరి గొప్పతనం గురించి వాళ్ళకి తెలియదు కదండి, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ప్రిన్సిపల్ గారు మీ గురించి చెప్తే ఏంటో అనుకున్నాను, బట్ నిన్న ఆడిటోరియంలో మీ పెర్ఫార్మెన్స్ చూసాక తెలిసింది. ఏం పెర్ఫార్మెన్స్ అండి. మళ్ళీ ఏంటి? ఇది డాన్స్ లో ఫస్ట్ కనుక, ఇది స్టడీస్ లో ఫస్ట్ కనుక. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇది మీరు ఆటల్లో కూడా ఫస్ట్ కదండి, అందుకు. ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకోటి ఉంటే బాగుండేదండి. దేనికి? మీరు అన్నంలో కూడా ఫస్ట్ కదండి, అందుకు. ఏం డాడీ, మంచి డ్రీమ్ సీక్వెన్స్ పాడ్ చేసావు. ఏంటి పగటి కలలు కంటున్నావా? కాదు డాడీ, ప్రేమ కలలు. ఇంతకీ ఎవరా ఊహాసుందరి? ఇంకెవరు, నా ఆటోగ్రాఫ్. రే, నీల ఆటోగ్రాఫ్ లు వాడిపోయిన పూలు ఎవరు ఆరాధించరు? రాము, దిస్ ఇస్ టూ మచ్. అవి నా ప్రేయసి తీపి గుర్తులు. తీపి గుర్తులు లేవు, కారం గుర్తులు లేవు. ఇలా ఊహల్లో తేలిపోతుంటే నీ ప్రేయసి కాస్త పెద్దమైపోతుంది. ఐ లవ్ యూ అని వెంటనే చెప్పారా, లేకపోతే నేను చెప్పేనా? అమ్మ వద్దు, నిన్ను కోర్టు కేసా నువ్వు నా తరపున ఒకళ్ళ తప్పించుకోవడానికి? ఆయన ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ రాని. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోయావనుకో, నీ కేసు ఇంకెవడో టేకప్ చేస్తాడు, ఆ తర్వాత అమ్మాయి మిస్ అయిందని ఫైల్ మూసేయాల్సి వస్తుంది. త్వరగా సెటిల్ చేయరా, నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ చేస్తాను. అమ్మాయి ఒప్పుకోలే గాని డైరెక్ట్ హనీమూనే, నో విజిటింగ్ కార్డ్స్, నో వెడ్డింగ్ కార్డ్స్. అమ్మబాయ్, అంత త్వరగా భిషాణం అయితే నా బరువు పోతుంది. రా, ఆకలి అవుతుంది, భోజనం చేద్దాం రా.
చాలా. ఏమిటి ఎక్కడ ఆపేశావు? నువ్వు దిగు చెప్తా. ఇదిగో నీ మామూలు. మామూలు సరేరా, నన్ను కోర్టు దగ్గర తిప్పవా? ఈ రోజుకి ఇదే నీ స్టాప్. ఓహో నీ ఆటోగ్రాఫా. క్యారీ ఆన్ క్యారీ ఆన్, బెస్ట్ ఆఫ్ లక్. ఏంటమ్మా ఏమైంది? ఏం లేదన్నయ్య, ఏదో కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటేను. నీది మరీ చేస్తమే, గుళ్ళో కంటే చాలు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగు. అమ్మాయి వెళ్ళి మంచినీళ్ళు పడరా. వద్దులే అన్నయ్య. ఏమండి, కనీసం పాలైనా తాగమని బతిమలాడాను కానీ వినలేదు. పూజారి ఇంకా రాలేదు, అంతవరకు ఉషా ప్రదక్షిణాలు చేస్తానంటుంది, నేను అక్కడ కూర్చుంటానండి. అలాగే జాగ్రత్త. ఆంటీ వెళ్దామండి. జాగ్రత్త సుమా. ఏమండి మనం అలా కూర్చుందా? ఎక్కడున్నారబ్బా? ఎన్ని ప్రదక్షిణాలు చేస్తాను మొక్కుందే. ఇక్కడున్నారా? పూజారి ఎప్పుడు వస్తాడో ఏంటో. 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడండి. ఎవరయ్యా నువ్వు? ఎప్పుడైనా నా దగ్గర చదువుకున్నావా? నీకు పాఠాలు చెప్పినాను నాకు గుర్తులేదు. నేను మీ శిష్యుని కాదండి, శివభక్తుడిని. పూజారి గారు లేరు, నాకు అవతల కంప్యూటర్ క్లాస్కి టైం అవుతుంది. మిమ్మల్ని చూస్తే పార్వతీ పరమేశ్వరులు అనిపించారు. మీ దీవెనల కోసం వచ్చాను. ఇంకా నయ్యో, మా ఫోటోలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని దేవుళ్ళ పూజిస్తానం లేదు. ఎంత మాట అండి. హలో బుచ్చిబాబు గారు. ఏంటి మా అమ్మా నాన్న మీకు ముందే తెలుసా? ఏంటి ఈ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులా? మీరెంత అదృష్టవంతులండి. నా కంప్యూటర్ క్లాస్ టైం అవుతుంది, కొంచెం నా పేరు మీద అర్చన చేయించారా ప్లీజ్. వస్తానండి. అరే అర్చన చేయించమని వెళ్ళిపోతాడండి, గోత్రండి కనుక్కో. బుచ్చిబాబు గారు, బుచ్చిబాబు గారు. ఏంటండి? మీ గోత్రం. ఓ మర్చిపోయాను, అమీ తుమ్కా బల్లోబాషి. అంటే? అదేనండి, అమీ తుమ్కా బల్లోబాషి. మర్చిపోతారేం, రాసుకోండి. ఉంటారండి, బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొంచెం దీనికి అర్థం చెప్తారా? అమి తుమ్కా భల్లో భాషి. ఈ మాటకు అర్థం ఏమిటంటే, అమి అంటే మీరు, తుమ్కా అంటే మీ పిల్లలు, భల్లో అంటే చల్లగా, భాషి అంటే ఉండాలి. టోటల్గా దీని అర్థం ఏమిటంటే మీ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలని. థ్యాంక్ యూ మేడం, నేను కల్లో కూడా ఊహించిన అర్థం ఇది. అప్పుడేమైంది సార్, కొంచెం దీనికి అర్థం చెప్తారా? ఏమిటమ్మా ఇది? ఓహో ఇదా, ఆమె తుమ్కా బళ్ళో భాష. అసలు ఇదేం భాష సార్? ఇది జపాన్ భాష. జపాన్ భాషలో ఆమె తుమ్కా బళ్ళో భాష అంటే, ఓ బుద్ధదేవా, ఇండియాని పాకిస్తాన్ బారి నుంచి రక్షించు అని అర్థం అమ్మా. థ్యాంక్ యూ సార్, కొత్త అర్థం బాగానే చెప్పారు. నేను చెప్పవలసిన ఐ లవ్ యూ ఆయన చెప్పేస్తారేమో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఉషా గారు, అనవసరంగా కంగారు పడకండి, ఇది తీసుకోండి, అర్థం చేసుకోండి. ఇంతకీ ఆ వింత పదానికి అర్థం ఏంట్రా? రే అమిత్ తుమ్కా బల్లో భాషి అంటే బెంగాలీలో ఐ లవ్ యూ అని అర్థం. అమ్మో, అంటే ఉషికి మెయిన్ పేరుకేనని తెలివిగా చెప్పేవన్నమాట. యా, అది చదివి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తే? రేయ్, తీసుకొచ్చేది పేరెంట్స్ని కాదు, శుభవార్తని. ఐ టు లవ్ యూని గ్యారంటీగా చెప్పేస్తుంది, చూసుకోవాలి. కరెక్ట్. అరే ఉష వస్తుందిరా. హలో మిస్టర్ బుచ్చిబాబు. హలో. నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. యా చెప్పండి. నిన్న మీరు ఇచ్చిన లెటర్లో మ్యాటర్ చదివాను. అలాగా? మ్యాటర్ చాలా బాగుంది. థ్యాంక్స్. హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంది. అదేంటో చిన్నప్పటి నుంచి నాది. బట్ మీ ఫేటే బాలేదు. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. అదేంటి, నేను మిమ్మల్ని. ప్లీజ్ మిస్టర్ బుచ్చిబాబు, నో మోర్ డిస్కషన్స్. ఏంటండి డిమ్ లైట్ డ్రీమ్సా? రేపటి నుంచి కోర్టు సెలవులు, మా బార్ అసోసియేషన్ వాళ్ళంతా సౌత్ ఇండియా టూర్కి వెళదామంటున్నారు, నన్ను కూడా రమ్మంటున్నారు, మరి వెళ్ళా? ఏంటండి ఐ లవ్ యూ చెప్పేశావా? ఏమిటంత డల్గా ఉన్నావు, కొంపతీసి లవ్ ఏమన్నా కాదండా? ఏంటి డాడీ, ఇది మగాడివి నువ్వెందుకు బాధపడతావు?
నీలాంటి నిజమైన ప్రేమికుడిని కాదనందుకు ఆ అమ్మాయి బాధపడాలి. ఇందులో అమ్మాయి తప్పేం లేదు డాడీ. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడట. అంటే ఎవరినో ప్రేమించిన అమ్మాయిని ప్రేమించామన్నమాట. బ్యాడ్ లక్. ఆ అమ్మాయికి ఇష్టమైతే తీసుకొచ్చి ఎలాగైనా నీ చేత మూడు ముళ్ళు వేయించేవాడిని. బట్ షీఈస్ ఆల్రెడీ ఇన్ లవ్. ప్రేమికుడు ప్రేమను గౌరవించాలి. ఈసారైనా లవర్ లేని అమ్మాయిని ప్రేమించుకు. ఇదిగో నువ్వు ఇలా డేలా పడిపోతే నేను టూర్ని క్యాన్సిల్ చేసుకుంటాను. వద్దు డాడీ, నా లవ్ ఫెయిల్ అయినందువల్ల మీరేందుకు టూర్ క్యాన్సిల్ చేసుకోవడం? అయితే నేను టూర్ నుంచి వచ్చేసరికి మంచి గర్ల్ ఫ్రెండ్ తో నాకు స్వాగతం పలకాలి. ఓకే. ఈరోజు మనం హీట్ అనే పాఠం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మిస్టర్ వేణు సార్, హీట్ అనే చాప్టర్ లోంచి నీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పు. ఈ హీట్ అనే చాప్టర్ వినడం వల్ల బాడీ హీట్ ఎక్కుతుంది, బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది, నాకు ఇప్పటికే బాగా హీట్ ఎక్కిపోయింది, చల్లగా తాగాలనిపిస్తుంది. సోడా సోడా. ఇదన్నమాట మీరు చదువుకున్న చదువు. మీరు జన్మలో బాగుపడరు కానీ వచ్చి సైన్స్ రికార్డులు తీసుకెళ్ళండి. అలాగే సుందరి. ఎస్ సార్. మీ రికార్డులో బొమ్మలు చాలా బాగున్నాయి కానీ తీరు ఇంప్రూవ్ చేసుకోవాలి నువ్వు. అర్థమైందా? అలాగే సార్. బుచ్చిబాబు, బుచ్చిబాబు. సారీ సార్. ఏంటయ్యా నిన్ను రెండు సార్లు పిలవాలా? సారీ. ఏంటి నా హీట్ పాట విని బాడీ అంతా హీట్ ఎక్కిపోయినట్టు అలా ఉన్నావు ఏంటి? లేదు సార్, నా మనసు బాగాలేదు. మనసు బాగాలేదా? క్లాస్లో నెంబర్ వన్ స్టూడెంట్వి. నీ మనసు బాగాలేదంటే నా మనసు బాగాలేదా? వెరీ బ్యాడ్. ఇంకా తీసుకు వెళ్ళి. ఉషా. ఎస్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు రికార్డులో రికార్డ్ బ్రేక్ మార్క్స్ వచ్చాయి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. పద్మా. సార్. పద్మా. సార్. నీ రికార్డ్ చూశాను, చాలా న్యూసెన్స్గా ఉంది. ఫిగర్స్ బాగాలేదు, తీరి బాగాలేదు. సారీ సార్. నాకు సారీ చెప్పి ఏంటి లాభం? నీ రికార్డు ఇలా కాశ్మీర్లాగా అల్లకల్లోలంగా ఉంటే మిగిలిన వాళ్ళ రికార్డ్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాయి. ఇక్కడి నుంచి ఆయన బాగా రాయి. అలాగే సార్. వెళ్ళి. ఏంటి పద్మ, ఫిజిక్స్ రికార్డ్ అంతా పిచ్చికి తొలగిసావా? అదే నేను నాకు అర్థం కావడం లేదు. వెంకట్తో లవ్ లో పడ్డప్పటి నుండి మనసు మనసులో ఉండట్లేదు. అయినా నేను నీలా క్లవర్ కాదు కదా, లవర్ ఉండి కూడా బాగా చదవడానికి. నాకు లవర్ అంటే? మరి బుచ్చిబాబుతో లవర్ ఉన్నాడని చెప్పావు. ఓ అదా, నేను ప్రేమించడం లేదని చెప్పాను అనుకో. ఏంటి ఎందుకు నాకు చదువు లేదా సంస్కారం లేదా అంటూ తెగ విసిగిస్తాడు. చదువుని మనసుని డిస్టర్బ్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అంటే లేని లవర్ ని క్రియేట్ చేసావు అన్నమాట. పాపం బుచ్చిబాబు. ఇంతుందా ఇప్పటిదాకా నాకు మూడు అవుట్లు, నైట్ అవుట్లు, ఇప్పటి నుంచి నీకోతే. అమ్మా ఉషా, నీకేదో బోకే వచ్చిందిరా. ఎవరు పంపించారు? నాకేం తెలుసు ఎవరు పంపించారో ఏమో, నీకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. గుడ్ నైట్ రా. ఎవరప్పా? డేర్ ఉషా, ఈ ఎడబాటు నీకెలా ఉందో కానీ నాకు క్షణం ఒక యుగంలా ఉంది. కంటికి నిద్ర రాదు, మనసుకి శాంతి లేదు. గుండెలో గుబులు, ఎదలో సెగలు. త్వరలోనే వచ్చి నీ ఎదను వాలి సేద తీర్చుకుంటా. ఏంటి, నీ లవర్ నుండి బొకే వచ్చిందా? అవునే, ఆ బొకేని బుచ్చిబాబే పంపించుంటాడా అని అనుమానం. కొంప తీసి మన మాటలు వినలేదు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఇది పట్టుకోండి. ఏంటిది? ప్రసాదం అండి. దేనికి? మీ ప్రేమ ఫలించి మీ లవర్ తో కలిసి నిండు నూరేళ్లు జీవించాలని జీసస్ నుంచి ఆ జగన్మాత వరకు పేరు పేరున అందరినీ వేడుకున్నాను. ఉషా గారు, మీరేమనుకున్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నన్ను చూసినా చూడకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఓకే, వస్తాను. ఉషా గారు, మరొక్క మాట, మన ట్రయాంగులర్ లవ్ స్టోరీ గురించి అఫ్కోర్స్ మీరేమీ అనుకోకపోతే ఆ రోజు పడుకునే ముందు లైట్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆలోచించండి ప్లీజ్. బాయ్, ఉంటాను. ఈరోజు మనం యాక్షన్ అండ్ రియాక్షన్ అనే పాఠం చెప్పుకుందాం. యాక్షన్ అంటే ఏమిటి? ఫోన్ ఏదో రింగ్ అవుతుంది. సెల్ ఫోన్ ఎవరిదా? స్టూపిడ్. మీదే సార్. నాదా? కాకపోతే మాదా. అసలు కాసుకుండా సెల్ ఫోన్ ఏంటి సార్? మాకెంత డిస్టర్బెన్స్? ఒకసారి ఆలోచించారా మీరు? సారీ ర్యాంక్ ఇప్పుడు అలా చేయను. సరే మాట్లాడండి. హలో, ఎవరు? చల్లా కాలేజ్ స్టూడెంట్ రమణయ్య. ఏంటి వేణు కావాలా? ఈ టైంలో క్లాస్లో ఉంటాను, ఈ నెంబర్కి ఫోన్ చేయని చెప్పాడా? రే, ఈ ఫోన్ నీకే. నీ గర్ల్ ఫ్రెండ్ అని ఫోన్ చేయమని నా నెంబర్ ఇస్తావా నువ్వు? ఏదో జస్ట్ అడ్జస్ట్మెంట్ సార్.
ఉన్నాడు ఉన్నాడు క్లాస్ చెప్తున్నాడు బోర్ ఎత్తిపోతుంది ఇది వాడి యాక్షన్ నా రియాక్షన్ ఉషా ఆ అబ్బాయికి ఏదో పూలతోటి ఉన్నట్టుంది రోజుకు పూల ప్యాకెట్ పంపిస్తున్నాడు పూల ప్యాకెట్ మరేమంటారు ఫ్లవర్ బొకేనా ఆ అబ్బాయి అంత ప్రేమగా పంపిస్తే విసిరేస్తావేంటి ఆంటీ ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు ముందు ఆ అబ్బాయి ఎవరో తెలుసుకో తర్వాత కోపడుగుదా పుచ్చి నీ బండారం రేపు బయటపడుతుంది బాబుతో నీకేం పని చెప్తాను ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు ఏం చేశాడు ఏం చేశాడా నిన్న మళ్ళీ బొకే వచ్చింది పైగా కింద లవర్ అని కూడా రాసింది హ్యాండ్ రైటింగ్ బట్టి తెలుసుకుందామంటే అదో ప్రింటెడ్ మ్యాటర్ హలో ఎవరు ఉషా ఉషా నీకేనే ఫోన్ నీ లవర్ ఏంటా లవరా హలో హలో ఉషా నేను నీ లవర్ ని ఎలా ఉన్నావు ఇంకా బుచ్చి బాబు గారు నీ వెంట పడుతూనే ఉన్నాడా చెప్పు లేపేస్తా అంత అవసరం లేదు తను నా వెంట పడ్డ మానేశాడు ఏంటి మీ బుగ్గలు ఎర్రబడ్డాయి కళ్ళు మెరుస్తున్నాయి కొంపదీసా ఫోను మీ లవర్ దగ్గర నుంచా జూ ఓకే పొద్దున మిమ్మల్ని డిస్టర్బ్ చేసేట్టున్నాను ఈ రోజు కెమిస్ట్రీ గారు సెలవు పెట్టారు వారికి ఏదో పని ఉందట ఏం పని సార్ పని ఏమిటో చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయం చేస్తావా వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయిందంట్రా ఇంటికి వెళ్ళి చిమ్మిలు దంచు దొంగగార్చకు నాకు తెలుసు మీరంతా ఈ జయంట్ కిల్లర్ క్లాస్ తీసుకోవడం ఏమిటా అనుకుంటున్నారు ఎలా కనిపెట్టారు సార్ మీకెన్నో సార్లు చెప్పాను నాలో ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడని ఓకే 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 కమింగ్ టు ద పాయింట్ ఈ రోజు నేను మీతో డిస్కస్ చేయబోయే మ్యాటర్ ఏమిటో తెలుసా మేము మీలా సైంటిస్ట్ లం కాదుగా సార్ మీరే చెప్పండి లవ్ 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 నేను ఇదే కాలేజీలో ఇదే క్లాసులో చదువుతున్నప్పుడు నా పక్క పెంచి అమ్మాయిని ఘాటంగా ప్రేమించాను సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు అదే అమ్మాయి తన పక్క పెంచి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను సార్ ఈ రోజు మీ మ్యారేజ్ డేనా సార్ నో 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 ఇట్ ఈస్ మై లవ్ మ్యారేజ్ డే కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ థాంక్యూ ఓకే 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 నాలాగే మీలో కూడా ఎవరైనా ప్రేమికులు ఉంటే మీ ప్రేమను గురించి భయం లేకుండా సిగ్గు లేకుండా చెప్పేయండి నేనేమి ఫీల్ అవ్వను బుచ్చి సార్ 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 నన్ను అడగండి సార్ నేను చెప్తాను మీరు ఈ చోటి సీ లవ్ స్టోరీ ప్లీజ్ సార్ ప్లీజ్ నన్ను అడగండి సార్ డ్రామా అవసరమా సరే చెప్పు సార్ నేను ఫస్ట్ ఇయర్ లో ఉండగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించాను వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయి కాలేజీ మానేశారు సెకండ్ ఇయర్ లో ఉండగా సుమిత్ర అనే అమ్మాయిని లవ్ చేశారు సార్ వాళ్ళు రాడు అమెరికా నుంచి వచ్చి నన్ను చితకా బాధి ఆ అమ్మాయికి అమెరికా సంబంధం కుదించారు సార్ ఫైనల్ ఇయర్ లో ఫైనల్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాను నిన్ననే అందిన వార్త ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది సార్ దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే ఏంటి సార్ నువ్వు లవ్ చేసిన ప్రతి అమ్మాయికి నీకంటే మంచి మొగుడు దొరుకుతున్నాడన్నమాట అసలు మ్యారేజ్ బ్రోకర్స్ కంటే నువ్వే బెటర్ అయ్యా ఓకే బుచ్చి నువ్వు చెప్పమ్మా నాది ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీ సార్ నా ప్రేమ సంగతి ఆ అమ్మాయికి చెప్పాను సార్ కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ తన హార్ట్ ఇంకెవరికి ఇచ్చేసిందట దాంతో నా లవ్ ట్రాక్ ఆగిపోయింది సార్ ఓ అంటే గుండె లేని ఒక అమ్మాయిని గుట్టిగా ప్రేమించావన్నమాట నీలాంటి బ్రిలియంట్ నదులుకున్న అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలయ్యా నాకే గనక ఒక కూతురు ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని ఓకే 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 మీకు కూడా ఏమైనా లవ్ స్టోరీస్ ఉంటే చెప్పండి అమ్మాయిలు నేను చెప్తాను సార్ నేను వెంకట్ ప్రేమించుకున్నా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా గుడ్ నెక్స్ట్ సార్ సార్ అమ్మగారు వచ్చారు సార్ ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ వి విల్ మీట్ నెక్స్ట్ టైం ఇది ఎందుకు వచ్చిందో ప్రేమ కథలన్నిటికి ముగింపులాగే ఉంటుంది
నీకు అసలు గుర్తుందా క్లాస్ లో అందరి ముందు మన ప్రేమ గురించి చెప్పాలా? తప్పే ఉంది, మనం ప్రేమించుకునేది అబద్ధమా? కాదు, అయినా మన ప్రేమకి ఇప్పుడు పబ్లిసిటీ అవసరమా? పబ్లిసిటీనా? నేనేం ప్రెస్ మీట్ లోను విలేకరుల ముందు చెప్పలేదే. నీకంతా వికారంగానే ఉంటుంది. మన ప్రేమ గురించి మా అమ్మకి ఎలా చెప్పాలని భయపడి చస్తున్నా. భయం దేనికి? ఆవిడికి పరువు ప్రతిష్టలే ముఖ్యం కాబట్టి. అంటే నేను పెళ్లి చేసుకుంటే మీ పరువు గంగలు కలిసిపోతుందా? పద్మ ఇంకేం మాట్లాడుకు, ప్రేమ పెళ్లి అంటే నేను మోసం చేశాను. పద్మ నా మాట విను, మా అమ్మని అలాగే నొప్పించింటే నేను పెళ్లి చేసుకుంటాను. ఒప్పుకోకపోతే సారీ అంటూ ముఖం చాటిస్తావు అంతేగా? పద్మ నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకునే చాలు, ఇక నీ ముఖం నాకు చూపించుకు. పద్మ ఆగు, నా మాట విను. నువ్వు పద్మ ప్రేమించుకున్నారా లేదా? ప్రేమించుకోవడమే కాదరా, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నావు. మరి తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది? రే, మా అమ్మ గురించి నీకు తెలుసు, ఆవిడ గారికి డాకు దత్తమే ముఖ్యం. నాకు ఇంకో గొప్ప ఇంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అంటే పద్మ కన్యాయం చేస్తావా? అది కాదరా, మా ప్రేమ గురించి మా అమ్మకి చెప్పించేంత వరకు నలుగురికి తెలియడం మంచిది కాదా అన్నాను. దేనికి? తెలిస్తే పద్మను నా నుంచి దూరం చేస్తారేమోనని భయం రా. చూడు, నువ్వు పద్మను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదా? అవును. పెళ్లి కూడా చేసుకుంటావు కదా? పెళ్లి అంటూ చేసుకుంటే పద్మనే చేసుకుంటాను, కానీ మా అమ్మ గురించే నాకు భయం. మీకేం భయం లేదు, మీ అమ్మే కాదు ఏ శక్తి వచ్చినా మిమ్మల్ని విడదీయలేదు. మన కాలేజ్ క్యాంపస్లో మన స్టూడెంట్స్ సమక్షంలో మీ పెళ్లి నేను జరిపిస్తాను, ధైర్యంగా ఉండు. థ్యాంక్స్ రా. ఇంకా చూస్తారేంట్రా, అర్జెంటుగా దండలు మార్చుకోండి, అవతల ఫుడ్ వెయిటింగ్. ఇది మా ఇష్టంతో చేసుకుంటున్న పెళ్లి, మమ్మల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. బచ్చా నా కొడక, నువ్వు నార్మై ఇన్స్పెక్టర్ గారు నా కొడుకు అమాయకుని చేసి నా ఆస్తంతా దోచేయాలని వాడిని మాయం చేసిండ్రు. ఇగో ఇదంతా ఈ బుచ్చిబాబు గారు ఆడుతున్న నాటకం. మేడం, మాటలు మర్యాదగా రానివ్వండి. ఏంద్రా నీకు మర్యాద? ఈడ నువ్వు చదువుకోనికి వచ్చినవా, పంతులు లెక్కన పెళ్లి చేయడానికి వచ్చినవా? చూడండి, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మా, ఇందులో ఎవరి బలవంతం లేదు, పద్మ లేకుండా నేను బ్రతకలేను. నేను బిగంతేరా, పరువు పైన బ్రతుకుతానుకుంటున్నావా? దయచేసి మీ పరువుకి ఈ పెళ్లికి ముడి పెట్టకండి. నువ్వు పోయి నువ్వేది నాకు నీతులు చెప్తున్నావు అని నా పేరు చెప్తే పార్లమెంట్ గజ్జన అనుకుతుంది, గసడు నువ్వు అక్రాలు చేస్తున్నావు. ఇన్స్పెక్టర్, వీళ్ళందరినీ జీప్ ఎక్కి ఉండ్రి, గవ చేస్తా ఇలా లగ్గం. మేడం, అనవసరంగా స్టూడెంట్స్ రచ్చ కొట్టద్దు. ఏంటి రోజు నీ పొగరు, ఈ అంబికాదేవిని ఛాలెంజ్ చేస్తున్నావా? ఇది ఛాలెంజ్ కాదు మేడం, రిక్వెస్ట్. మీరు నువ్వు నేను ఈడియట్ సినిమాలు చూస్తే యూత్ ఫోర్స్ అంటే అర్థం అవుద్ది. ఏయ్, నేను వచ్చింది నువ్వు చూపే సినిమా చూడనికి, సీరియల్ చూడనికి కాదు, మిమ్మల్ని బొక్కలు నూకి బొక్కలేన కొట్టనికి. మేడం, మీరు ఊరికి ఆవేశపడుతున్నారు, ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదండి, మీ ఆశీర్వాదం. నా కొడుకును నేను ఆశీర్వదించడానికి నీ రికమెండేషన్ అవసరమా? చూడండి మేడం, యూత్ పవర్ స్టూడెంట్ ఫోర్స్ మీకు తెలియదు కాదు, మేము తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఈ రోజు మీరు ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం మేం వేసిన ఓట్లు. వేదికలెక్కి ప్రజాసేవ చేస్తానంటూ వాగ్దానాలు ఇస్తే సరిపోదు మేడం, ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ చేతుల మీదుగానే సామూహిక వివాహాలు ఎన్నో జరిపించి ప్రజాదరణ పొందారు, కానీ మీ కన్న కొడుకు విషయానికి వచ్చేసరికి మీ స్టేటస్ అడ్డొస్తుందా? అసలు ఎలా వచ్చిందండి మీకు స్టేటస్? ప్రజలు తమ ప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి. ఎలక్షన్ టైంలో బీదా బిక్కి అన్న తేడా లేకుండా చేతులెత్తి దండ పెట్టి అందరినీ ఓట్లు అడుగుతున్నారే, అప్పుడు అడ్డురాలేదా మీకు స్టేటస్? మైకులు పట్టుకుని మీ ఆడపడుచుని కన్నబిడ్డని అని ప్రాధాయపడినప్పుడు అడ్డు రాలేదా మీకు స్టేటస్? ఎందుకని స్టేటస్ లు పరువులు? నేను ఇలా అడుగుతానని కాదు, ఒక పేదింటి పిల్లని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఒక్కసారిగా మీ ఇమేజ్ ఎంతలా పెరుగుతుందో ఆలోచించి చూడండి. ఇవాళ మీరు ఎంపీగా ఉన్నారు, ఇదే ప్రజాబలంతో పిఎం అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. మేడం, వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో న్యాయం ఉంది, అబ్బాయి పెళ్లి జరిపించండి. నాయనా, చిన్నోనివైనా నా కళ్ళు తెరిపించను, గీయాలని గీ స్థితిలో ఉన్నానంటే కారణం ఇగో మీరందరూ. పది మందిలా పరువు నిలబెట్టేది ధనబలం కాదు, మంచితనం అని నువ్వు ఇంకోసారి చాటి చెప్పిను. నన్ను క్షమించు, గీ పెండ్లి నేను జరిపిస్తా. నాయన శేఖర్, పిల్లమడు దండేసుకో. అది కాఫీ. విడియ మీలావో చెలి పిలిచి నిన్నే కౌగిలి, మొదటి రేయి ఒదిగిపోయి మూముదాచే
నువ్వెందుకు? హలో విజయకుమార్. ఎవరు? నేనురా స్వామిని. బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఏంట్రా చాలా కాలం తర్వాత ఫోన్ చేశావు? ఏం లేదురా, అమ్మాయి మాధురిని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. క్వార్టర్స్ అవి దొరికే వరకు. స్టాప్ ఇట్. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? లంకంత కొంప, 10 తరాలు తిన్నా తరగిన ఆస్తి ఉన్న స్నేహితుడు ఇక్కడ ఉండగా నీ కూతురు హాస్టల్లోనూ క్వార్టర్స్ లోనూ ఉంటుందా? ఇదెంత అవమానకరంరా నాకు. అది కాదురా, డాక్టర్ కదా, ఆ కేసు ఈ కేసు అంటూ సమయం సందర్భం లేకుండా రావటం పోవటం మీకు ఇబ్బంది కదా. ఇబ్బందా? చూడు, నీ కూతురు ఒకటి నా కూతురు ఒకటి కాదురా. ఇక్కడే తింటుంది, ఇక్కడే ఉంటుంది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అబ్బా నీలో ఇంకా కమాని పోవటం తగ్గలేదురా. అది పుట్టుకతో వచ్చిన విద్యరా, ఎలా పోతుంది? సరే, చిన్నప్పుడు ఏ పని చేసినా కూని రాగలవి తీస్తూ ఉండేవాడివి, ఇప్పుడు అంతేనా? ఎవర్రా, ఎవరా పిల్ల? పిల్ల కాదురా, నీ చెల్లి. అంటే నా ముద్దుల భార్య. ఓ, మొత్తానికి ఇంటిని బృందావన గార్డెన్ చేసావన్నమాట. సరే, మా చెల్లెని అడిగానని చెప్పు, ఉంటాను. ఓకే బాయ్. ఏమోయ్. అబ్బా ఏంటండి? ఏం లేదో, అదే మన ఊటీ ఫ్రెండ్ రంగనాథం లేడు? వాళ్ళ అమ్మాయి డాక్టర్ మాధురి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, మన ఇంట్లోనే ఉండబోతోంది. పైన బెడ్రూమ్ రెడీ చేయాలి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అవునోయ్, ఇదంతా నీకెలా తెలుసు? చూశానుగా, మీ ఫ్రెండ్ ని నాన్ స్టాప్ గా వాయించారుగా. నీతో చాలా కష్టం. ఆవులిస్తే పేవులు లెక్క పెడతావు. మీరు ఆవులించకుండానే లెక్క పెడతారుగా. సరే సరే, టిఫిన్ రెడీ అయింది, వెళ్ళి స్నానం చేస్తాను. సరే. హాయ్ పద్మ, వాట్ ఎ సర్ప్రైజ్, కమ్ 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 కమ్. ఏంటి, ఇంట్లో ఎవరు లేరా? అవును, బజార్కి వెళ్ళారు. ఏంటే, కాలేజ్ తో పాటు నన్ను కూడా వదిలేసావా? లేదు తల్లి, మా అత్తగారు నేను గడప దాటనివ్వట్లేదు. స్ట్రిక్ట్ ఆర్డరా? లేదు లేదు, అభిమానంతో చేసిన ఆర్డర్. అందుకేనా స్వీట్ ప్యాకెట్ తో వచ్చా? యూ 100% కరెక్ట్. మా అత్తగారు మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించారు. అదేంటే, కాలేజీలో ఆ రోజు అందరి ముందు పెళ్లి చేశారుగా. అప్పుడు రాజకీయంగా ఒప్పుకున్నా, ఇప్పుడు అనురాగంతో అక్కును చేర్చుకున్నారు. నిజమా? అవునే, దీనికి కారణం బుచ్చిబాబు. హీఈస్ రియలీ గ్రేట్. నేను కోరిన వాడితో నాకు పెళ్లి అవుతుంది అనుకోలేదు. చావుదాకా వెళ్ళి నాకు పునర్జన్మ ఇచ్చాడు. ఈ జన్మలో బుచ్చిబాబు రుణం తీర్చుకోలేను. ఏంటి పద్మ, సడన్ గా బుచ్చిబాబుకి యాంకరింగ్ మొదలు పెట్టావు? యాంకరింగ్ కాదే తల్లి, రికలెక్టింగ్. కృతజ్ఞతతో అతన్ని తలుచుకుంటున్నాను. చూడడానికి బుచ్చిబాబు సరదాగా కనపడినా, ప్రేమ విషయంలో ఎంత సీరియస్ మ్యాటర్ అయినా సింపుల్ గా సాల్వ్ చేస్తాడు. అయినా ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు, కాలేజ్ లో అందరి అభిప్రాయం. ఆఖరికి మా అత్తగారు కూడా అతన్ని మెచ్చుకున్నారు. అయినా నీలాంటి జడ పదార్థానికి అతను ఎక్కడ అర్థమవుతాలే. మరి నేను వెళ్తాను, మా అత్తగారు ఎదురు చూస్తుంటారు. బుచ్చిబాబు కనిపించాడా? లేదు, వాళ్ళని అడగండి. బుచ్చిబాబు ఎక్కడా? సినిమాలోని షారూక్ ఖాన్ లా దగ్గుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఇక దాగుడు మూతలు దండాకూర ఆపేసి ఉషక్ కనిపించరా. పాపం ఉషక్ కాలి మొత్తం బూమరాంగ్లా తిరుగుతోంది. నిజంగా? యా పాపం, వెళ్ళరా బుచ్చి. ఓకే, బాయ్. హలో, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పటిదాకా నేను మీ వెనకాల లవ్ గివ్ అంటూ తిరిగాను, ఇక మీదట అలా జరగదు. యునో అంటే సైలెంట్ గా ఫాలో అవుతారా? నో నో నో, కనీసం నా నీడ కూడా మీ మీద పడనివ్వను. టేక్ ఇట్. ఏంటి, కనిపించినప్పుడు ఎలా కవర్ ఇస్తున్నారు? ఇది మీ హాబీనా? ఇది కవర్ కాదు, నా వెడ్డింగ్ కార్డ్. బాయ్. నా పెళ్ళికి తప్పకుండా వస్తుంది. మొత్తానికి భలే ఆట పట్టించావరా, లేకపోతే లవర్ ఉన్నాడని మనో నేర్పిస్తుందా? ఒరేయ్, నువ్వు కాబట్టి ఉషన్ క్షమించి లవ్ చేసావు, కానీ అదే నేనే తినా మూడి యాదు కుదరదు అని నొక్కి చెప్పేవాడిని. యా షీ ఇస్ క్వైట్ రాంగ్ రా. ఎస్, నువ్వే రాంగ్ రా.
ఊషే కరెక్ట్ రా. యు మీన్ మీ? yes నువ్వే నువ్వే తప్ప ఊషే కరెక్ట్. ఏంట్రా ప్లేట్ ఫిరాయిస్తున్నారే చంపేస్తున్నారే ఊషే కరెక్ట్. బుచ్చి ఇరిలు గొంతు ఎక్కడిది? ఏంటిది ఈరోజు వెరైటీగా పిలుస్తోంది? ఏంటి అదోలా పిలిచారు? ఏంటి నీకు పెళ్ళ? మనసుకు తొలిపొద్దు ప్రియ సఖిని ముద్దు నువ్వు చేయని ముద్దు నూరేళ్ళు మనవని ముద్దు కవ్వించే గడ సరి వేసుకి వెయ్యేళ్ళు జరగదు ఈ ముద్దు నేను అలానే అనుకున్నాను కానీ ఇదంతా మా రాము వల్లే వచ్చింది. రామువా? అతనెవరు? రాము అంటే నా కొడుకు. కొడుకా? నీకింతకు ముందే పెళ్ళైపోయిందా?
నాకు పెళ్ళవలేదు, కానీ మా రాముకైంది. ఈ డొంక తిరుగుడు ఆపి అసలు బయటకి రా. కంగారు పడకు, రాము అంటే మా డాడీ. వాళ్ల డాడీ పేరు నాకు పెట్టుకున్నాడు కాబట్టి నేను ముద్దుగా అలా పిలుస్తుంటాను. మీ నాన్నకి మన ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేదు, కానీ చెప్తే మాత్రం ఎగిరి గంతేసి మన పెళ్లి చేసేస్తాడు. అయితే ప్రాబ్లం అంతా మా నాన్నతోటే అన్నమాట. ఏమైంది? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మీ పేరెంట్స్ ని తీసుకొచ్చి మా నాన్నతో మాట్లాడించు. పేరెంట్సా? మా డాడీకి ఉన్నది నేను, నాకున్నది మా డాడీ. ఆ డాడీ కూడా టూర్కి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు, ఇదంతా నాకు తెలీదు. నువ్వైనా వచ్చి మా నాన్నతో మాట్లాడు. ఎందుకలా వరి అవుతావు? ఆ రోజు గుళ్ళో చూసావుగా ఎలా పాస్ మార్కులు కొట్టేసానా, గుర్తులేదా? నీకు నువ్వే మార్కులు వేసుకుంటే సరిపోదు. మా నాన్న గురించి నీకు పూర్తిగా తెలీదు. లెక్కల మాస్టారు, లెక్కల్లో తేడా వచ్చిందంటే మన పని అంతే. అరే ఎందుకలా నువ్వు భయపడి నన్ను భయపెడతా? అంత నేను మేనేజ్ చేస్తానుగా, దా అలా బయటికి వెళ్దా. అరే రమ్మండి ఎక్కువ. రావయ్యా. నమస్కారం అండి. కూర్చో. పర్లేదండి, దీనికి ఏం తక్కువ లేదు. పరమ రొటీన్ డైలాగేనా, అడక తప్పట్లేదు. నాకు తెలియక అడుగుతాను, మీరు కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికా ప్రేమించుకోవడానికా? అది చదువే మెయిన్ అండి. మరైతే నువ్వు మా ఉషా చేసిన పని ఏంటయ్యా? ఒకరి మీద ఒకరి అభిప్రాయం తెలుసుకున్నాం సార్, తర్వాత మీకే చెప్దాం అనుకున్నాం. కానీ మీరు ఈలోపు నాకు తెలుసయ్యా, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, నీ మీద కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో చెప్తాను. అమ్మా మీనాక్షి. వస్తున్నానన్నయ్యా. ఈవిడ నా చెల్లెలు మీనాక్షి. నమస్కారం. నాకు చెల్లెలు మాత్రమే కాదు, తన ప్రాణం. 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు మా ఉష చెప్పినట్టే ఒక కుర్రాన్ని చూపించి, అన్నయ్య ఇతను నేను ప్రేమించాను అని చెప్పింది. కుర్రాడు బాగుంటాడు, గొప్ప ఇంటి బిడ్డ, ఒక్కడే కొడుకు. వాళ్ళ పెళ్లి జరిపించాను. పాప మా కుర్రాడికి తల్లి లేదు. మా చెల్లెలికి అత్తపోరు ఉండదని ఆనందపడ్డానే కానీ భర్తపోరు ఉంటుందని ఊహించలేకపోయాను. వాడికి నేను వ్యసనం అంటూ లేదు, వాడు పెద్ద సాడిస్ట్. నా చెల్లెల్ని చిత్రహింస పెట్టేవాడు. అయినా ఓ బిడ్డ కలిగితే తనలో మార్పు వస్తుందని ఓపిక పట్టింది. మీనాక్షి గర్భవతయింది. నిరంతరం తాగి తూగి ఆ వెధవుకి కట్టుకున్న భార్య గర్భవతి అనే జ్ఞానం కూడా లేకపోయింది. హింసం పుడుతూనే ఉన్నాడు. తాగే మైకెల్లో పశువులా ప్రవర్తించాడు. దాంతో నా చెల్లెలు నరకం అనుభవించింది. గర్భసంచి తీసేశారు, చచ్చి బతికింది. మేనల్లుడిని చేతికిస్తుంది కదా అనుకున్న నా చెల్లెలు విడాకులు కైతం చేతికిచ్చింది. అందుకే నా చెల్లెల జీవితంలాగా నా కూతురు బతుకు బలి కాకూడదని నా కూతుర్ని నలుగురున్న ఇంటికి, ముఖ్యంగా ఆడపడుచులున్న కుర్రాడికిచ్చి పెళ్లి చేసి ఆ ఇంటి ఆడపడుచుని నా ఇంటి కొడలగా చేసుకోవాలని ఆ రోజే నిర్ణయానికి వచ్చాను. అవును, నీకు పెళ్లి కావాల్సిన అక్కలు కానీ చెల్లెలు కానీ ఉన్నారా? అక్కలేదు కానీ ఒక చెల్లుందండి. అమ్మయ్యా నాకు టెన్షన్ తగ్గించావయ్యా. అమ్మాయి ఒక కూల్ డ్రింక్ పట్టరా. అబ్బే ఇప్పుడేం వద్దండి, మా డాడీ ఢిల్లీలో ఉన్నారు, తను రాగానే ఇద్దరం కలిసి మళ్ళీ వస్తాం. మీరు మా ఇంటికి రావడం ఏంటయ్యా? ఓ మంచి రోజు చూసుకుని మేమే మీ ఇంటికి వస్తాం. ఎందుకంటే నీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటానని అడగడానికి రావాలి కదా. వస్తానండి. మంచి ఉంటానండి. అలాగే. ఏమండి ఇంత మంచి అబ్బాయి మన ఇంటికి అల్లుడుగా రావడం మన అదృష్టం కదూ. ఇలా ఇరికించేసరికి మా నాన్నతో చెల్లెలుందని చెప్పావు, నీకేమైనా మర్చిపోయిందా? ఏం చేయమంటావు, మీ నాన్న టెన్షన్ పెట్టాడు. ఆ టెన్షన్ లో నేనేం మాట్లాడానో నాకే తెలీదు. ఇంతకీ అబద్ధాన్ని నిజమేలా చేస్తావు? చూడు ఇంతసేపు ఆయన నా బుర్ర తిన్నాడు, ఇప్పుడు నువ్వు తింటున్నావా? నీకు కావాల్సింది నా చెల్లెలే కదా. బుచ్చి బాబు ఇస్ హియర్, ఐ విల్ ఎరేంజ్ ది సిస్టర్. ఇంతుందా నీ సిస్టర్ ఫ్లాష్ బ్యాక్? ఆడాలంటే హడలిపోయి ఆమడ దూరంలో ఉండే నువ్వు సిస్టర్ కోసం అడుక్కుంటున్నావా? ఏంటో మామా, ఎవరిని సిస్టర్ అన్నా చీ కొడుతున్నారే గాని అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవాళ్లే లేకుండా పోయారు. జేబులో డబ్బు చేతిలో బైకు ఉన్నాయి మగాన్నైనా అమ్మాయిలు పార్కులోనో పబ్బులోనో కలవాలనుకుంటారు గానీ మనసు చెప్పుకొని అన్నయ్య అని పిలవరు. ఎల్కేజీ అమ్మాయికి సీటు దొరకడం కష్టం గాని మా బుచ్చిగాడికి సిస్టర్ దొరకడం చాలా ఈజీ. విజిలేస్తే వస్తారా?
ఏరి అదిగో చూసావా అల్లుడు, విజిలయ్యగానే మిసమిసలాడే పిల్ల లొట్టలేస్తూ చకచకా వచ్చి గుమ్మం దగ్గర నించుంది. మావా కళ్ళు పోతాయి. ఎందుకు? తను నా వుడ్బి. అంటే వుడ్బి అంటే నాకు కాబోయే పెళ్ళం. ఏంటి లేడీ కండక్టర్ తో ఇల్లీగల్ గా బిహేవ్ చేసావంటే? నేనా? లీగల్ కే దిక్కు లేదు, ఇంకా ఇల్లీగల్ ఒకటే. అబ్బా బ్యాక్ బోన్ బెండ్ అయిపోయింద్రా బాబు. అయ్యో పాపం. అరే నా పేరు నీకెలా తెలుసు? ఎవరి ఎక్స్ట్రా? ఎక్స్ట్రా కాదు, ఒరిజినలే. మా మామయ్య అసలే బుద్ధే కాస్త ఎక్స్ట్రా. చూడు బుచ్చి, నన్ను తక్కువగా అంచనా వేయకండి. అవసరమైతే అమలాపూర్ నుండి అమ్మాయిని తెప్పిస్తా, అప్పుడు తెలుస్తుంది మా పవరేంటో. చూడమ్మా మీ అన్నయ్యను ఒకసారి చూపించు. చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడే పోనే. నమస్తే అన్నా. నమస్తే నమస్తే. పాతబస్తి సందా అన్నా. పోనీరా పోనీ. నమస్తే అన్నా. నమస్తే. మార్కెట్ లో అందరూ చందా ఇచ్చారు. ఆ చాయ్ కొట్టాలమే గాడు రివర్స్ అయ్యిండు అన్నా. రివర్స్ అయ్యాడా? అవునన్నా. ఆ చెల్లి గారిని పిలక పట్టుకొని గురగుర ఇట్లా నడు విరిగిందన్నా. ఏయ్ ఆ నేషన్రా. మర్డర్ కాదు, కత్తి పట్టుకోవడానికి చెయ్యి నడవటానికి కాల్ లేకుండా ఇక్కడే కాదు సిటీలో ఏ సెంటర్లో కనపడ్డా ప్రాణం తీస్తా. తీరా వెళ్ళండి, నీకేం భయం లేదు. ఎవరో చెప్పుకో చూద్దాం. గొంతు మార్చినంత మాత్రాన గుర్తుపట్టలేనా? అయినా నన్ను ముట్టుకునే ధైర్యం నీకు తప్ప మరెవరుకుంటుంది? వద్దలండి. అబ్బా మరీ చిన్నపిల్లాడైపోతున్నారు మీరు. లేకపోతే పెద్దవాణ్ణా? వయసు మనిషికే గాని మనసు కాదో. ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడిలేసెను. పైన మాధురి ఉంది. తలనొప్పట. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. రామ్మా కూర్చో. ఎంతసేపు అంకుల్ వచ్చి? ఇప్పుడే. ఏంటమ్మా ప్రాబ్లం? ఏం లేదు అంకుల్, వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటా చూస్తే గొప్పింటి బిడ్డలా ఉన్నాడు, దాదాపు చేస్తూ డబ్బు గుంజుకుంటున్నాడు. సిటీలో ఇవన్నీ కామనేనమ్మా, ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. అవునమ్మా పట్టించుకోకూడదు. ఆంటీ
ఏంటంటే నువ్వు అంకుల్ సపోర్ట్ చేస్తున్నావా? లేకపోతే మీ అంకుల్ బుద్ధిమంతుడు అనుకుంటున్నావా? నేను కాలేజీలో చదివే రోజుల్లో రామదండు నేసుకుని నా వెంట పడేవారు. మరి ఈ రౌడీ అంకుల్ని ఎలా చేసుకున్నావండి? వెంట పడ్డారు కానీ వెకిల వేషాలు వేయలేదు. ఇక పెద్దలు గొప్పింటి బిడ్డ బుద్ధిమంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చి మరీ పెళ్లి చేశారు. అంతా అబద్ధం. మీ ఆంటీ నన్ను టీచ్ చేసేది. ఇద్దరు తోడు దొంగలు అన్నమాట. అనవసరమైన గొడవలకు వెళ్ళడం ఎందుకు? దెబ్బలు తగిలించుకోవడం ఎందుకు? నొప్పిగా ఉందా? ముందు కొంచెం ఈ పాలు తాగు. ఏ మంచో ధరక, పాలు బాగున్నాయా? ఇవాళ ఎంతమందిని కొట్టొచ్చావు? పని పాట లేకపోయినా ఫైటింగ్లు మాత్రం. అసలేం జరిగిందో తెలవకుండా ఊరికే మాట్లాడు. అసలు మీ అమ్మ అత్త కలిసి నిన్ను ఎందుకు పనికిరాని వెదక్కిని తయారు చేస్తున్నారా? కాస్త మీ ఉపన్యాసం ఆపుతారా? ఆ ఆపకేం చేస్తాం? బాధ్యతలు పక్కన పెట్టి ఊరినుద్దరిద్దామని ఈయనగారు వెళితే ఊళ్ళో వాళ్ళు ఏదో రోజున ఈ నడువులు ఎడగొడతారు. ఇక్కడ మీరు అపోలో హాస్పిటల్ ఓపెన్ చేసి బ్యాండేజ్లు కడదురు కానీ ఎందుకంటే ఉపన్యాసం. అసలు వీడేం తప్పు చేశాడని మీరు అలా తిడుతున్నారు? నడి రోడ్డు మీద రక్తం చిందించాడు, అది చాలదు. అయినా ఈయన గారికి రక్తం దానం చేయాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఓ బిందుడి బ్లడ్ మనం పుణ్యం పురుషార్థం ఉంటుంది. పోనీలే అన్నయ్య, వాడు అసలే దెబ్బలు తగిలి బాధపడుతుంటేను. వాడితో పాటు తమరు కూడా బాధపడుతున్నారు కదా. విద్యార్థిని ఉపాధ్యాయుడు మార్చాలి, నేరస్తుని న్యాయస్థానం శిక్షించాలి. సర్లే, రేపు మాపు ఆ బుచ్చిబాబు చెల్లెని చూడటానికి వెళ్తున్నావు. ఇక్కడ ఈయన ఇంటర్ రోడ్డు పక్క రౌడీలాగా పాపులర్ అయ్యాడంటే అక్కడ మన పరువులు పోతాయి. సుపుత్ర, నీ వల్ల వర్ష పెళ్లి ఆగడం అంటూ మాత్రం జరిగితే నేను సహించేది లేదు, గుర్తుంచుకో. ఒరే అన్నయ్య, నువ్వు ఇలా రోజుకో గొడవ చేసి ఇంటికి వచ్చావంటే ఇక నా పెళ్ళైనట్టే. అబ్బా ఉంటే ఈ లవ్ సంగతి నువ్వు చూసుకోక నా పెళ్లితో ముడి పెడతావేంటి? మీ అనురాగం, మీ ఆప్యాయతలు కలకాలం ఉండాలని, ఉషా కట్టుకోబోయేవాడికి ఓ చెల్లెలు ఉండాలని కండిషన్ పెట్టాడు మీ నాన్న. ఒరే, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా, ఆయన ఏం చెప్పినా నీ మంచి కోరే చెప్తారు. సరే, అవేం మనసులో పెట్టుకోకు, సరేనా? ముందు నుంచి చూస్తే ముద్దొస్తుంది, వెనక నుండి చూస్తే ఎర్రెక్కుతుంది, టోటల్ గా చూస్తే కసక్కిపోతుంది. నో డౌట్, మన బుచ్చికి కరెక్ట్ సిస్టర్. ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ అయ్యప్ప ఫ్రమ్ అమలాపురం. మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఒక పావలో బేడో అటో ఇటో బేరం కుదిరితే చాలు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. మనకు బేరమేంటి భయ్యా? పదా ప్రపంచ సుందరి అనుకున్నా, ప్రచండ సుందరి వా తల్లి. ఏ సుందరి అయితే ఏంటి, అందరూ ఒక్కటే. మందిర నీటితో మొక్క ముత్తిపోయింది భయ్యా, పద భయ్యా. అమ్మో, వీడి చేతికి చిక్కితే నా శీలం చిత్తికి పోతుంది. కొంచెం కోనసీమ నీరు రోజు చూపించు భయ్యా. దాటుకున్నట్టున్నాడు మాయదారి భయ్య. ఇంతకీ అన్నెవరు? అన్నెవరు తెలియకుండానే జై కొడుతున్నావా? పెద్ద దాదా గుడుంబా శంకరు జైలించి వస్తున్నాడు. మీరు ఆడదాదాలా? కాదు, ఆర్టిస్ట్లు. ప్రోగ్రామ్ చెప్తే వచ్చాం. వరాలిచ్చే మా ఊరి ముచ్చారమ్మ తల్లిలా ఉన్నాం, ఆపదలో ఉన్నాం. ఆదుకో తల్లి. ఆపద ఏంటది? అడ్రస్ ఇస్తే సైలెంట్ గా మీ ఇంటికొచ్చి ఒక్కసారి మాట్లాడతా. అదే కాదు, కొంచెం సిస్టర్ గా నటించాలంతే. వచ్చే ముందు రింగ్ ఇచ్చిరండి. శంకరన్న నమస్తే అండి. మీరా? గంటలు లెక్క అనుకుంటాను. మంచి సొంతిల్లా అద్దిల్లా. మీకు కావాల్సింది అద్దె చెల్లెలు, అద్దె కొంప కాదుగా. అవునవును, మా మామ అప్పుడప్పుడు కొంచెం అడ్వాన్స్ అవుతుంటాడు. చూడు చెల్లై. హలో, అడ్వాన్స్ అవ్వకండి, రండి కూర్చోండి. మీరు ఇలా కూర్చోండి. స్టోరీ చెప్పండి. స్టోరీయా? ఏ ఫేస్ వాల్యూ ఉన్నదండి, స్టోరీ అడగడం తప్ప. అయ్యో,
ఎంత మాట, నీకు బేస్ వాల్యూ కూడా ఉంది. ఏంటి? అబ్బే ఏమీ లేదండి, మా బుచ్చిబాబు ఒక అమ్మాయిని ప్రేమించాడండి. ఆ అమ్మాయికి ఓ అన్నయ్య ఉన్నాడండి. ఆ అన్నయ్యను చేసుకోబోయే అమ్మాయి మా బుచ్చిబాబుకి చెల్లెలే ఉండాలండి. ఇది వాళ్ళ నాన్న కండిషన్ అండి. మా బుచ్చిబాబుకు చెల్లెలు లేరు కదండి, ఆ చెల్లెలుగా మీరు నటిస్తే సూపర్ అండి. ఎన్ని కాల్ షీట్లు కావాలి? కాల్ షీట్లా? అదే, ఎన్ని రోజులు నటించాలి? పెళ్ళ అయ్యే వరకే అమ్మా. పెళ్ళ? కంగారు పడకు, నీ పెళ్లికి ముందే నువ్వు పారిపోతావు, మా కాల్ షీట్లు అయిపోతాయి. ఫీజు ఎంతైనా పర్వాలేదండి, లంసం అమౌంట్ ఇచ్చేస్తాం. కాదనకండి ప్లీజ్. అబ్బాయి ఎలా ఉంటాడు? ఎలా ఉంటే నీకెందుకమ్మా, నువ్వు చేసేది యాక్టింగే, శోభనం కాదు. మూడు లేదని మూడుచు కూర్చోవడానికి. సరే చెప్తా, ఇష్టం లేకపోతే వెళ్ళచ్చు మీరు. ఇదిగోండి ఒక నిమిషం, ఇదిగోండి ఫోటో చూడండి. అదేంటి ఫోటో చూసి కేవ్వమన్నావు? అంత చండాలంగా ఉన్నాడా? చండాలగా కాదు, ఈడొక పెద్ద రౌడీ, తన్ని మరీ డబ్బులు పిండుకుంటాడు. చూడమ్మా ఇది నా జీవిత సమస్య, జస్ట్ చెల్లిగా నటించు చాలు. నీకే కాదు నాకు జీవిత సమస్య. హలో, నే రెడీ, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. వెళ్ళండి వెళ్ళండి, నేను బయటకు వెళ్ళాలి. నేను చెప్పలా ఇది. ఒరే అల్లుడు, నీకు చెల్లిని చూడటం నా వల్ల కాదు, గాని నువ్వే ఒక చెల్లిని చూసుకుని పెళ్లి ఏర్పాటు చేసుకుని కూర్తుం టైంకి ఉత్తర ముక్క రాసేవరకు మేము వచ్చి నక్షంతలు వేస్తాం. డాక్టర్ ఈ పాపకి యాక్సిడెంట్ అయింది. అలాగా రండి. మీరు ఇక్కడే ఉండండి 5 మినిట్స్. ఓకే డాక్టర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. ఏయ్ ఆగరా, స్టీరింగ్ చేతిలో ఉంటే నీకెవరు కనిపించా? నేను ఎవరో తెలుసా నీకు? ఈ హాస్పిటల్ అంటే కొడుకుని. ఈ హాస్పిటల్ నీ బాబుదే ఉండొచ్చు, కానీ రోడ్డు నీ బాబు కాదు. ఏయ్ మాటలు తిన్నగా రాని. పసిపిల్లను గుద్ది పారిపోతావరా? బయట పడవు ఎక్కడి నుండి? మేడం మన ఎంపీ గారు అబ్బాయిని ఎవరు కొడుతున్నారు మేడం? హలో రండి ఇన్స్పెక్టర్, ఎవరు రౌడీ దగ్గర హాస్పిటల్లో న్యూస్ చేస్తున్నాడు. రండి అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ ఏంటిది, నేను ఫోన్ చేసింది సలాం చేయడానికి కాదు. సారీ మేడం. వాట్? నేను అనుకున్నది ఉండానో దాదానో కాదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అవును, పేరు ఏకే నాయుడు. ఆయన సర్వీస్ లో ఉండగా. సార్ సార్ సార్. ఏంటమ్మా? సాయి వైజ్ దగ్గర వాళ్ళు నన్ను అల్లరి పెడుతున్నారు సార్. ఏంటో లేటు? ఏదో గుంట అడ్డాకాడ నకరాలు చేసింది సార్. ఈ గుంట సార్? బలిసిందా నా ఎదురుగా గుంటంటావు, పోరా. ఏమా వీళ్ళేనా నిన్ను అల్లరి పెట్టింది? ఏంటి మాట్లాడు, కంప్లైంట్ రాసేస్తావా, భయం వేస్తుందా? నీకేం పర్లేదు, నేనున్నాను. అసలేం జరిగిందో చెప్పమ్మా. పోనీ నేను అడుగుతాను చెప్పు. వాడు ఇక్కడే వేసాడా? ఇక్కడ కదా, పోనీ ఇక్కడ. అరే వాళ్ళు నీ మీద చేయిస్తే నువ్వు ఇలా కూర్చున్నావు, అప్పుడు వాళ్ళు నిన్ను ఇలా కౌగిలించుకోపోయారు. ఆ స్టేషన్కి వచ్చి నా మీద చేసుకుంటావా ఎవరో? సారీ సార్. ఏరా, పోలీస్ స్టేషన్ నీ బెడ్రూమ్ అనుకుంటున్నావా?
కంప్లైంట్ రాయడానికి నీకు మూమెంట్ కావాలా? సారీ చెప్ప. సారీ సార్. ఇక్కడ కాదు అక్కడ. సారీ మేడం. మీరు మ్యాటర్ చెప్పండి సార్. అది ఎమ్మెల్యే బామ్మత్ సార్, వాళ్ళతో పెట్టుకుంటే. పెట్టుకుంటే ఏం పెడతారు? నీలాంటి లుచ్చగాళ్ళు ఉండబట్టి ప్రజలకి పోలీసులు అంటే గౌరవం లేకుండా పోయింది. షాప్ ఎక్కడ సార్? సాయి ప్యాలెస్ పక్కన. ఫాలో మీ. ఎస్ సార్. ఎక్కడ్రా వాళ్ళు? సార్ సార్, వాళ్ళు పారిపోయారు సార్. పారిపోయారా? దాక్కున్నారు. చూడు సార్, 2 గంటలు టైం ఇస్తున్నాను, స్టేషన్కి వచ్చి లొంగిపోమచ్చు. రాలేదో నడ్డి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి బొక్కలో తొస్తాను చెప్పు. ఓన్లీ 2 అవర్స్. ఓకే సార్. పవర్ఫుల్ ఆఫీసర్. హలో, ఏంటి ఎవడ్రా వాడు? సరే నువ్వు పెట్టాయి. ఎవడ్రా వాడు? మన కుర్రాళ్ళకే టైం పెడతాడా? ఎన్ని గుండెలరా వాడికి? హాయ్, ఒకటేనండి. గవర్నమెంట్ వాడిచ్చిన కాకీ బట్టలు వేసుకునే వాడికే అంతుంటే, తెల్లవాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టిన ఖద్దరు వేసుకునేవాడిని నాకెంతుండాలరా? హాయ్, వాళ్ళతో పోలికేటండి, వాళ్ళు మహాత్ములు, మనమేమో పాప. అదండి తేడా. ఏమిట్రా తేడా? రే, పబ్లిక్ ఫిగర్ అవ్వాలంటే పబ్లిసిటీ కావాలరా? పబ్లిసిటీ కావాలంటే మంచో చెడో ఏదో ఒకటి చెయ్యాలి. అది అదిరా చరిత్ర. హాయ్, మన చరిత్ర ముందు మంచో లెక్కటండి. గంజాయి వనులు, తులసి ముక్క. అవునరా, నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? హాయ్, ఎంత మాట, అయ్యగారి పవర్ నాకు తెలియదా? సిటీలో కాలెట్టినోడు ముందుగా మన కాంపౌండ్ లో కాలెట్టి మనకు సలాం కొట్టాలా? మనకు కాదు, నాకు. హాయ్, నా కుర్రాళ్ళకే టైం పెడతాడా? ఇంకో 2 గంటల్లో ఆ గుంట ఎక్కడున్నా సిటీ సెంటర్ కు లాక్కొచ్చి దాని బతుకు కుక్కలు చెప్పిన విస్తరి చెయ్యాలి. నా పవర్ ఏంటో వాడికి చూపించాలి. నా కుర్రాళ్ళకే టైం పెడతాడా బద్మాష్? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమయ్యా సార్? మిమ్మల్ని రోజు ఫుల్లు మీద ఫుల్లు, బిర్యానీ మీద బిర్యానీ పెట్టి పంది కొక్కులా మిమ్మల్ని మేపుతుంటే మీరు నా కుర్రాళ్ళకే టైం పెడతారా? సార్, వాడు పవర్ఫుల్ సార్, ఎవరిని లెక్క చేయడు. పట్టుమని 10 నెలలు ఎక్కడా పనిచేయలేదు. పేరు? ఏకే నాయుడు, వెస్ట్ నుంచి వచ్చాడు సార్. ఉంటాడు సార్. సెల్లు పడేయాలిరా. నువ్వే నా కొత్తగా వచ్చిన ఏసీపీవి? ఓహో, నువ్వేనా వాడి ముద్దుల బావి? నువ్వు నిక్కరు వేసుకోక ముందు నుంచి లిక్కర్ అమ్ముతున్నవాణ్ణి.
సిల్వర్ జూబిలీ. అదే లిక్కర్ షాప్ ముందర చీకులు అమ్ముకున్నాం, మర్చిపోయావా? గోల్డెన్ మిస్టర్ నాయుడు. Yes, sir. It is too much. ఏంటి సార్ టూ మచ్? డబ్బు మతంతో ప్రజల్ని పీడించుకునే వేళకందుకు సార్ మీ సపోర్ట్? మనం జీతాలు తీసుకునేది ప్రజల్ని కాపాడటానికి. స్టాప్ ఇట్ ఐసే. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, నా పై అధికారితో. అంటే నా మాట అంటే నీకు గౌరవం లేదన్నమాట? సార్, మీరన్నా మీ మాట అన్నా నా గౌరవమే, కానీ యూనిఫామ్కి న్యాయం చేయటం నా కర్తవ్యం. ఏమిటయ్యా నీ కర్తవ్యం? ఆయన అనుభవం అంతా లేదు నీ వయసు. ఆయన సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసుంటాడు తెలుసా? నాలాంటి వాళ్ళనేమో కానీ నీలాంటి వాళ్ళను ఎంతో మంది చూస్తుంటారు. అవును సార్, పోలీసులు అంటే వీళ్ళింట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు అనుకుంటున్నారు. అవును, పెంపుడు కుక్కలే. ఇక్కడ మేము చెప్పిందే వేదం, చేసిందే న్యాయం. కమిషనర్ గారు, ముందు మా వాడిని విడిపించండి. రిలీజ్ హిమ్. సారీ సార్, ఎఫ్ఐఆర్ రాసా, రేపు కోర్టులో హాజరుపరుస్తాను. ఎందుకయ్యా ఎఫ్ఐఆర్? కాగితాలు తండగా. ఏమయ్యా లాయరు అలా చూస్తాండి? ఆ బెయిల్ పేపర్ లాడు మోహన్ కొట్టు తీసుకోండి. ఏంటా చూపు? నువ్వేమన్నా పరమశివుడు అనుకుంటున్నావా మూడో కన్ను తెరవడానికి? ఆ ఎర్రి బాగులాడు జనం కోసం విషం మింగాడు. నేను మింగను, మింగించి పాడి కట్టిస్తాను. చూద్దాం ఎవరికి ఎవరు పాడి కట్టిస్తారు. రే, నా పవర్ ఏంటో తెలిసిందా? మరోసారి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నేను యూనిఫామ్ తో పాటు తగలేస్తాను. నువ్వేంటి సస్పెండ్ చేసే? నేనే రిజైన్ చేస్తాను. ఇలాంటి అన్యాయాలకు కొమ్ము కాసే మీలాంటి వాళ్ళ అంతు చూస్తాను. ఆయన నిజాయితీయే ఆయనకి శాపమైంది. ఆయన ధైర్యాన్ని మంచితనాన్ని అభినందించేవారు కన్నా దెబ్బతీసేవారే ఎక్కువయ్యారు. డ్యూటీలో లేకపోయినా అవినీతిని అంతమొందించే ప్రయత్నంలో మీలాంటి వారి దృష్టిలో ఆయన రౌడీగా మిగిలిపోయారు. వస్తాను మేడం. నీకేం పర్లేదమ్మా, బీ హ్యాపీ. నేను ఉన్నాను కదా, రేపు నుంచి స్కూల్కి వెళ్ళచ్చు. మళ్ళొస్తాను. ఐఎమ్ వెరీ సారీ, నిజం తెలియక తొందరపడ్డాను, నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. తెలియక తొందరపడ్డారు, నన్ను క్షమించమని అడగాల్సిన తప్పేం చేయలేదు. మేము వస్తాను. మనసు పట్టాను నీ పైన ఓ ప్రియతమా, నన్ను దయచేసి సారి మన్నించుమా.
అబ్బా, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం మీ ఇంటికి వెళ్ళొచ్చాను. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? మన పెళ్లి జరగదు. ఏ, మీ డాడీ ఒప్పుకోలేదా? మనసు మార్చుకున్నారా? మనసు మార్చుకుంది మా డాడీ కాదు, నేను. మీ రౌడీ అన్నకు జోడీ తేవడం నా వల్ల కాదు. ఏ, 8 కోట్ల ఆంధ్రుల్లో చెల్లెల్ని తేడం పెద్ద గొప్ప అంటూ భీష్మ ప్రతిజ్ఞలు, మంగమ్మ శపథాలు చేశా? ఏదో ప్రేమావేశంలో అలాగనేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎంచక్క రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చుగా. అది జరగని పని. మన పెళ్ళంటూ జరిగితే అది పెద్దల సమక్షంలో వాళ్ళిష్ట ప్రకారమే జరుగుతుంది. అలాగే ఆకాశవంత పందిరి, భూదేవంత మంటపం వేయించుకుని మేడతాళాలతో ఘనంగా చేయించుకుందాం, సరేనా? ఇప్పటికి నన్ను ఇలా వదిలే. వదలక నిన్నేమైనా పట్టుకుని కూర్చున్నానా? ఏదో షాపింగ్ వెళ్తూ వస్తావేమో అని వచ్చాను. ముందు చెల్లెల్ని చూడు. చూస్తాను. అదేమన్నా షోకేస్ లో బొమ్మ కొని తేవడానికి? ఈ బుద్ధి ఏదో మా నాన్నతో కమిటీ ఒక ముందు ఉండాలి. ఏమైందిరా? కొట్టరాడి చుట్టర్లా కొట్టారా? అయిందా? మళ్ళీ పీపల్ చూస్తారనుకోలేదు. ఎంతమంది పీకారేటి? ఎన్ని పీకారులు ఎక్కేశాను కానీ ఎంతమంది పీకారులు ఎక్కలేదురా. నువ్వేదో ఎదో పని చేస్తుంటావు. నేనేమి ఎదో పని చేయలేదు. ఆ పిల్ల పిల్ల? ఏ పిల్ల? ముద్దుగా బొద్దుగా అందంగా ఉంది. ఐస్ క్రీమ్ తిందామా అంది. నువ్వు అంటే ఏ క్రీమ్ అయినా తిందామన్నాను. సిగ్గుపడింది. సిగ్గుపడింది కదా అని నేను ఇంకొద్దిగా ప్రొసీడ్ అయ్యాను. వీడెవడో మన రౌడీ సామ్రాజ్యానికి లైన్ వేస్తున్నాడన్నా. ఏరా, భూమికి బొక్కడ లేవు, పిడకడ కండలు లేవు, నీకు మా ఎమ్మి రౌడీ సామ్రాజ్యం కావాలా? ప్రేమించడానికి కావాల్సింది కండ కాదు, గుండె. ఆహా, జైలుకి ఎన్నిసార్లు వెళ్ళావేంటి? జైలేంటి, నేను చదివేది ఆర్ట్స్ కాలేజ్. చుప్. నాకు కావలసింది నీ చదువు కాదురా. మరి దాదాగిరి, జబర్దస్తి, దోపిడీలు. అబ్బో, నా కల్లుడు కావాలంటే తలకాయల్ని పుచ్చకాయల్లా నరకాల, రక్తాన్ని పాయసంలా తాగేయాలరా. నీకోదన్నావు, నీ సామ్రాజ్యం వద్దు, నువ్వద్దు, నన్ను వదిలేసి వెళ్ళిపోతా. మా జాగీర్లో అడుగు పెట్టాడు, అంత తేలిగ్గా బయటికి పోలేడురా. మరి మేం పెట్టిన పోటీల్లో నెగ్గాలి, మా ఎమ్మి మనసు గెలవాలి. ఏంటా చెప్పు. తీసుకో. అన్నిటి మీద పెట్టారండి. ఇంత దగ్గర నుంచి కాలు వచ్చా, కుదరదా. ఓకే, రాయ్ గన్న పట్టుకోవడం చేత కాలేదు వీడికి. వీడికి నా అమ్మి కావాలట. రాయ్, ఇంకో పోటీ పెట్టండి రా. ఇంకో పోటీ ఏంట్రా? ఆ బాడీ చూడరా, ఇది ఎదో బాడీ కాదు, ఇది ఎక్సర్సైజ్ బాడీ. నీకు దండ పెడతాడు, కాలు మోకుతా. ఇంకా చూస్తారేంట్రా, వీడికి మన మర్యాదలు చేయండి. గుండాగాడి ఇలా మర్యాద చేశాడు. నువ్వేం ఫీల్ అవ్వకరా. ఎవడ్రా గుండా? రౌడీ సత్తిగాడు. సత్తిగాడ? నువ్వు రారా, చెప్తా. నువ్వు రా, నిజమైన స్నేహితుడు. ముందు నీ వెళ్ళు. రేయ్, ఎవడ్రా నా ఫ్రెండ్ని కొట్టింది? దమ్ముంటే ఇప్పుడు కొట్టండ్రా, చూద్దాం. ఆగండ్రా, నా జాగీరుకొచ్చి నన్నే సవాల్ చేస్తావరా? 10 మందిని అడ్డం పెట్టుకుని బతకడం కాదు. దమ్ముంటే రా, చూసుకుందాం. నువ్వు నాకు నచ్చావు. ఏంటా లుక్ అల్లుడిగా చేసుకుంటావా? ఊరే కొంచెం కిచ్చరా. అయితే ఓకే, డబల్ ఓకే. అయితే సరే, ఇక నువ్వు మీ అమ్మాయిని మర్చిపో. అదేంటి? అదంతే. ఎందుకంటే ఇక నుంచి మీ అమ్మాయి నా చెల్లెలు. ఇందా తిను. ఏంటి ఫేస్ 1000 వర్డ్స్ బల్బులా వెలిగిపోతుంది? ఏమైనా గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ అని అలా మెల్లగా అడిగితే ఎలా? గుడ్, బెటర్, బెస్ట్ న్యూస్. ఏంటది? ఇంకా అర్థం కాలేదా? నువ్వు చెప్తేగా తెలిసేది. చెప్తేగా తెలియని మట్టి బుర్ర అన్నమాట. ఎందుకలా కొడతావు? పెళ్ళైన తర్వాత ఎలాగో తిప్పలు తప్పవు. అయితే చెప్పు. చెప్తా, మీ రౌడీ అన్నయ్యకి రౌడీ సామ్రాజ్యం దొరికింది. నిజమా? యా, నాకు చెల్లి దొరికింది,
మీ అన్నయ్యకు పిల్ల దొరికింది. ఈ శుభ సందర్భంలో నీకు ముద్దు. ఇవన్నీ పెళ్ళయ్యాకే. అబ్బా చెల్లి దొరికింది కదా, పెళ్ళి అవ్వాలి కదా. ఈ రోజు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ గారు మన హాస్పిటల్కి రావడం మన అదృష్టం. ఆయనిప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం గురించి మాట్లాడతారు. డియర్ డాక్టర్స్, ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఎయిడ్స్ బారిన పడేవాళ్లే కాకుండా అమాయకుల ప్రాణాలు కూడా ఈ వ్యాధికి బలైపోతున్నాయి. అందుకే ఎయిడ్స్ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన, ముఖ్యంగా మన డాక్టర్స్ పైన ఎంతో ఉంది. అందుకు కావలసిన ఆర్థిక బలం కోసం డొనేషన్స్ వసూలు చేయడానికి సిటీలోని ఎన్నో మెడికల్ అసోసియేషన్స్ ముందుకొచ్చాయి. అదేవిధంగా మీ హాస్పిటల్ తరఫున కూడా మానవతా దృక్పథంతో డొనేషన్స్ కలెక్ట్ చేసి ఈ ఎయిడ్స్ బాధితులను ఆదుకుంటే మంచిదని నా ఉద్దేశం. తప్పకుండా సార్, ఆ బాధ్యత నేను స్వీకరిస్తాను. సార్, డాక్టర్ మాధురితో పాటు మా వంతు కృషి మేము చేస్తాం. వెరీ గుడ్ డాక్టర్ మాధురి. ఈ డొనేషన్స్ ని కలెక్ట్ చేయడంలో ఎంతో సహనం ఓర్పు కావాలి. అవన్నీ మన మాధురిలో ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. గో హెడ్, విష్ యు ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. ఎవరో హార్ట్ పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు. ఎక్కడ? రూమ్ నెంబర్ 2 లో. రూమ్ నెంబర్ 2? హలో, ఏంటి మీ ప్రాబ్లం? హలో మామ కూతురా. నువ్వా? అవును, నేను ఉద్యోగం కోసం ఒరిస్సా వెళ్తే నన్ను వదిలేసి తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్ర వచ్చేసావా? బుద్ధుల మార్తెలవి, కాబోయే పిల్లానివి, నీకోసం ఆంధ్ర ఏంటి, అండమాన్కైనా వస్తాను. టికెట్ కొనడానికి డబ్బు లేకపోయినా ట్రైన్ బాత్రూమ్ లో దాక్కుని మరీ వచ్చాను. అన్నే వెళ్ళిపోమంటావా? పద, చెన్నైకి వెళ్ళి శ్రీలంక సాక్షిగా పెళ్లి. ఫిన్లాండ్ని పట్టుకునేవాడు, నా మెడబట్టి బయటికి నెట్టేవాడు, ఇంకా పుట్టలేదు, పుట్టబోడు. చిన్నప్పటి నుంచి నువ్వే నా పెళ్ళానివని కలర్ఫుల్ కలలు కంటూ పెరిగాను. కానీ మీ అమ్మ బాబు నన్ను కాదమ్మ, ఏకంగా నువ్వు ఎస్కేప్ అయిపోయి ఇక్కడ వచ్చావు. ఇక నువ్వు నా చేతిలోంచి తప్పించుకోలేవు, తప్పించుకోలేవు. ఏమైంది మేడం? వీడెవడో మెంటల్ పేషెంట్ లా ఉన్నాడు, ఈ రాస్కెళ్ళి బయట గింటేయండి. అవును బాబు, నేను మెంటల్ పేషెంట్ నే. ఈ డాక్టర్ మాధురి నా మరదలు. దీని మీద ప్రేమతో పెళ్లి పిచ్చి పట్టి వచ్చేసాను. మీరైనా దీనికి నచ్చ చెప్పండి బాబు, నాకు మరదలు భిక్ష పెట్టండి. ఇంకా ఎక్కువ వాగితే పోలీసులకు ఫోన్ చేస్తాను. నేను ఇక్కడ ఉండగా పోలీసులు వస్తారంటావా? ఎందుకు రారు? వాళ్ళు వచ్చేదాకా నేనుండనుగా. నువ్వు డాక్టర్ అని రెచ్చిపోతున్నట్టున్నావు. నువ్వు నా నుంచి తప్పించుకోగలవని అనుకుంటున్నావేమో. నీ మెడలో తాళి కట్టి నిన్ను తమిళనాడు తీసుకెళ్ళకపోతే నేను నీ ఊటీ బావనే కాదు. ప్రేమ పిచ్చి. మాధురి, ఏం జరిగింది? ఎవరతను? నేను చెప్పానుగా, నా లైఫ్ లో ఒక విలన్ ఉన్నాడని. ఓహో, వాడే వీడు. మీటింగ్కి వెళ్ళాలిగా. ఓ, మీటింగ్ ఉంది కదా, పద. ఓకే, అలాగే సార్. ఏంటి అలాగే? నేనేం చెప్పాను ఒకసారి చెప్పు. అయ్యో, ఎందుకండి వెంకటస్వామి అలా ఇబ్బంది పెడుతున్నారు? ఏం లేదు, నేను చెప్పింది కరెక్ట్ గా చెప్పానో లేదో అని అడుగుతున్నాను అంతే. పర్వాలేదు మేడం. ఏం లేదు సార్, కార్లో వెళ్తూ దారిలో బంకులో డీడీ తీసుకుని బ్యాంకులో పెట్రోల్ పోయించుకుని తిన్నగా ఆఫీస్కి వెళ్ళాలి అంతే కదా. బంకులో డీడీ, బ్యాంకులో పెట్రోల్? అబ్బా కన్ఫ్యూజ్ చేయకండి సార్, బంకులో పెట్రోల్, బ్యాంకులో డీడీ అంతే కదా. పాపం మాటలు తడబడతాడు కానీ పొరపాట్లు చేయడు కదండి. ఎందుకండి అతను అలా ఆట పట్టిస్తారు? అంటే నేను నిన్ను ఆట పట్టించడం లేదనే కదా. నీ మనసైన మగవాణి చేరి ప్రియురాల సిద్ధిలని. అబ్బా ఆపండి, 10 o'clock బోర్డు మీటింగ్ అన్నారు, మర్చిపోయారా? లేదు, బోర్డు మీటింగ్కి వెళ్తూ దారిలో నేను షాపింగ్ సెంటర్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తా. పద. మేడం గారు షాపింగ్కి వెళ్ళి వస్తారు, జాగ్రత్త. టీకే సార్. Thank you.
సార్. సార్ ఏంటి? ఎయిడ్స్ ఫండ్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే. అలాగే నీకు ఎందుకు ఈవినింగ్ వస్తాను కదా, బాస్ బయటకు వెళ్ళగానే వచ్చేస్తా. వన్ మినిట్. నమస్తే సార్. నమస్తే. ఇంతకీ మీకు ఏం కావాలి? ఎయిడ్స్ ఫండ్ సార్. ఓహో అలాగా. అవును సార్. ఎయిడ్స్ ఫండ్ సార్. స్టాప్ సార్. సార్ ఎయిడ్స్ ఫండ్ తీసుకోండి. ఏంటి సార్ ఇది? విరాళం. ఎయిడ్స్ నివారణ ఖండం. మేము అడిగింది క్యాష్. దీన్ని గవర్నమెంట్ సప్లై చేస్తుంది. వీటితో పాటు అమ్మాయిలు కూడా సప్లై చేస్తుందా? ప్లీజ్ చందాలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి. హ్యాపీగా వెళ్లే వాళ్ళని స్పీడ్ బ్రేకర్లో అడ్డు తగిలి ఆపింది మీరు, చందా అడిగింది మీరు. ఇప్పుడు వద్దంటే ఇలా తీసుకోండి. ఏంటి డాక్టర్లు అంతా రోడ్డు మీద పడ్డారు? ఇది మా డ్యూటీలో భాగమేనండి. డ్యూటీలో భాగమా? ఎయిడ్స్ ఫండ్ వసూలు చేస్తున్నాం, ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దామని. ఫండ్స్ వసూలు చేసే పద్ధతి ఇది కాదండి. మరి మీ టార్గెట్ అచీవ్ అవ్వాలంటే పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి, లేదంటే ఇలాంటి పోకిరి యాదవులు ఎదురవుతారు. ఆ బుక్ ఇలా ఇవ్వండి. భయపడకండి, ఆ ఫండ్ కలెక్ట్ చేసి మళ్ళీ మీకే ఇస్తాను. ఏంటో ఆలోచిస్తున్నా? ఏం లేదండి. చెప్పకూడదా? మనం ఏ పాపం చేసామండి, భగవంతుడు ఇలా మన చిన్న చూపు చూస్తున్నాడు. ఇప్పుడు మనకేం తక్కువ? కార్లు, బంగళాలు, ఎస్టేట్స్ అన్ని ఉన్నాయిగా. ఎన్నున్నా పిల్లలు లేని లోటు లోటే కదండి. ఏంటో మనకి పిల్లలు లేరా? ఎవరన్నారు? నాకు నువ్వు, నీకు నేను, మనమే పిల్లలం. నీ కౌగిలిలు తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలు. సారీ అంకుల్. రామా పర్లేదు. రామా మాదిరి ఏంటి, ఏదో ఎయిడ్స్ ఫండ్ కలెక్షన్ అని లేట్గా వస్తానన్నావు, వెంటనే వచ్చేసావేంటి? ఏమైందమ్మా? పోక్రి వెదవులు ఫండ్ అడిగితే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే మనకెందుకు ఈ చందాలు? దీనికి ఎంతో ఓర్పు నేర్పు కావాలి అన్నాను. కాదంటే మానవ సేవే మాధవ సేవ అన్నావు. సర్లేవాయ్, మంచి పని చేయాలనుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ తప్పవు. అయినా నువ్వెవరినో చందాలు అడగడం ఎందుకమ్మా? నీ టార్గెట్ ఎంతో చెప్పు. 50,00,000 రూపాయల ఎంత కావాలంటే నేను ఇస్తాను. ఇంకేం మాట్లాడద్దు. వైదిభాయ్ నేను చెప్పడం మర్చిపోయాను, సింగపూర్లో జరిగే సౌత్ ఏషియన్ ట్రేడ్ వింగ్ కాన్ఫరెన్స్కి మన కంట్రీ తరఫున నన్ను రిప్రజెంటేటివ్గా ఇన్వైట్ చేశారు. ఈ వారమే బయలుదేరాలి. ఇదేం భార్యల మీటింగ్ కాదు, ఇండస్ట్రియలిస్ట్ల కాన్ఫరెన్స్. అలాగా? నేను ఇంకా ప్రేమికుల మీటింగ్ అనుకున్నాను. నేను వచ్చేది మా కజిన్ స్వప్నం చూడడానికి. పోన్లే అంకుల్, ఆంటీని కూడా తీసుకెళ్ళండి, కాన్ఫరెన్స్ అవగానే ఇద్దరు కలిసి రావచ్చు. నిన్నిక్కడ ఒంటరిగా వదిలి? నేనేమన్నా చిన్నపిల్లనా? నాకేం భయం లేదు, మీరు హ్యాపీగా టూర్కి వెళ్ళిరండి. అలాగే, ఇది హై రికమెండేషన్, ఇక తప్పుతుందా మరి? సరే పదండి. సరే పదండి. అలాగే అన్నా చెప్తాను. అన్నా మన ఎమ్మెల్యే గారు అమ్మాయి పెళ్ళి అంట, డబ్బు అరేంజ్ చేయమంటున్నాడు. అవన్నీ మా మొలేలేరా, ఇద్దాం లేదా అందే ఉంది. ఏమ్మా కోడలు పిల్ల, ఎలా ఉన్నాడు మా వియ్యంకుడు? కూర్చో. బాగున్నారండి, కానీ వచ్చిందల్లా ఒకటే చిక్కు. ఏమిటో అది? ఏం లేదు బాబాయ్, ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ కదా. ఏ కేటు? కేటు కాదు బాబాయ్, చదువుకున్నవాడు కదా, సాంప్రదాయాలు అవి ఇవి ఉంటాయి, మనమే కొంచెం పాలిష్డ్ గా నడుచుకోవాలి. అంటే మన సూటు బుట్టు వేసుకోవాలా? మావలు కాదు, మావలు కాదు. అదేం అక్కర్లేదు, ఆయన మాట తీరు కొంచెం మార్చుకుంటే చాలు. అంతేనా? అదిగో అదే వద్దనేది. అలాగే మా వదినకు కూడా కొంచెం కట్టు బొట్టు పద్ధతులు మారిస్తే మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాం. సరే మీకు ఎలా కావాలంటే అలాగే మార్చుకోండి అమ్మా. సరే బాబాయ్, మేము బయలుదేరుతాం. ఆ పెళ్ళేదో త్వరగా జరిపించండి. అవతల మేము హుస్సేన్ సాగర్ ని ప్లాట్ చేసి అమ్మాలి, యువతల అడ్వాన్సులు కూడా తీసేసుకున్నాం, అర్జెంటు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమండి హార్ట్ ప్రాబ్లమా? హార్ట్ ప్రాబ్లమా? అదేనండి, ఇంజిన్ ప్రాబ్లమా అని. పర్వాలేదు, మీరు జోక్లేస్తారు, హార్ట్ ప్రాబ్లం కాదు, లెగ్ పంచర్. మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? కొద్దిగా కాదు, పూర్తిగా హెల్ప్ చేస్తాను. రండి, హాస్పిటల్లో డ్రాప్ చేస్తాను, అలాగే మెకానిక్ కూడా ఫోన్ చేస్తాను. రండి కూర్చోండి. ఒక్క నిమిషం.
అలాగే బాబాయ్. ఓకే యా. ఏంట్రా అంత కంగారుగా వస్తున్నావు, ఏదైనా షాక్ న్యూసా? షాక్ న్యూస్ కాదు, ఫ్లాష్ న్యూస్. ఫ్లాష్ న్యూసా? మీ బామ్మర్ది హార్ట్ పట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. హాస్పిటల్? హార్ట్ కేమన్నా? హార్ట్ ప్రాబ్లం కాదు, డాక్టర్ మాధురి ప్రేమలో పడ్డాడు. నువ్వు తొందర పడుకుంటే వాళ్ళు తొందర పడతారు. ఉండు, వాడి సంగతి ఏంటి ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చు తేల్చు. హలో ఉషా, తమరు వచ్చినట్టు దగ్గక్కర్లేదు, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చాయి. ఏంటి, ఎవరో అమ్మాయిని ప్రేమించావట? అబ్బాయిని ప్రేమిస్తే బాగోదని. అంత బాగా నచ్చిందా? హైట్ నాకంటే తక్కువ, వెయిట్ నీకంటే ఎక్కువ, ఇక అందం చందం. నాన్న కండిషన్ నీకు తెలుసుగా, నీ ఇష్టం వచ్చిన దాన్ని ప్రేమిస్తావా? నీకు ఇష్టం వచ్చినవన్నీ చేసుకోమ్మా. బోడి నువ్వేంటి, అమ్మా నాన్న ఉన్నారు, ప్రేమ గివ కుదరదు. నసాప్తవా? ఏంట్రా మీరు ఇంకా పడుకోలేదా? విన్నావా మాస్టర్ రంక, నువ్వేం టెన్షన్ పడుకో, వెళ్ళి పడుకో, రేపు పొద్దున్నే నీ డౌట్లన్నీ తీరుస్తాను. వెళ్ళి తల్లి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఇది మా చెల్లెలు ఉషా, రాత్రి అంతా నిద్ర పట్టక తెగ టెన్షన్ పడిపోతుంది, దీన్ని మొత్తం టెస్ట్ చేసి రోగం ఏంటో చెప్పండి. ఐసి, కూర్చోండి. నేను కూర్చోడానికి పడుకోవడానికి రాలేదు, నాకే రోగం లేదు. మీరు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. చెప్పానుగా డాక్టర్, నుంచోదు కూర్చోదు ఒకటే నస. మీరు తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. రే, ఆ ట్రీట్మెంట్ ఏదో నాకు కాదు, నీకు ఇవ్వాలి. కూల్ డౌన్, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఐఎమ్ డాక్టర్ మాధురి, నీ కాబోయే వదిన్ని. వాట్? అవును, బుచ్చుబాబు చెల్లెలు. కొయ్, బుచ్చుబాబుకి చెల్లెలుంటే నాకెందుకు టెన్షన్? చూడు, నాకంతా తెలుసు, అందుకే తనకు ఒక చెల్లెల్ని, నీకు ఒక వదిన్ని చూసి పెట్టాను. 2 in 1. ఇప్పుడు నీ టెన్షన్ తగ్గిందా? ఐ యామ్ సో హ్యాపీ. అందమైన వదిన్ని చూసి పెట్టినందుకు థాంక్స్ రామయ్య. హాయ్ సిస్టర్. సిస్టర్ కాదు, డాక్టర్. తెలుసు, డాక్టర్ సిస్టర్. మీరు చెప్పానుగా, ఉషా కాబోయే ఉడ్బి. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఉడ్బి నుండి హస్బెండ్ అయిపోతాను. అలాగే అన్నయ్య. అన్నయ్య, నా జన్మ ధన్యమైపోయింది. మరీ అంత మురిసిపోబాక, లెక్కలు తేడా వస్తే మాస్టర్ ఎరగదీస్తారు, ముందు అక్కడ పాస్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? కుట్రా కుట్రా, అదే మంచి ప్లాన్ వేయాలి. ఓకే. ఇంత మంచి అలవాట్లు నీకు నేర్పించిన నీ పేరెంట్స్ నిజంగా గ్రేట్ అయ్యా. మా పేరెంట్స్ గ్రేటే సార్, కానీ మా సిస్టర్ ఉందే అది వరస్ట్ సార్. అవును సార్, నా ప్రేమ అనే అపార్ట్మెంట్ ని తన లవర్ అనే బుల్డోజర్ తో సడన్ గా కూల్చేసింది సార్, కూల్చేసింది. ఏంటి బాబు నువ్వు అనేది? పవిత్రమైన దేవాలయం లాంటి మీ ఇంటికి అల్లుండయ్యే అవకాశాన్ని కోల్పోయాను సార్. ఇదేంటయ్యా, ఒక మాటకి ఇంకో మాటకి కనెక్షన్ లేకుండా మాట్లాడతావేంటి? అసలు విషయం ఏంటి చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. నాకు చెల్లెలుందని చెప్పాను కదా సార్, అదొక అబ్బాయిని ప్రేమించిందట. అది విన్న నేను వీల్లేదు, నువ్వు ఒక పరువు మర్యాదలున్న ఇంటికి, అంటే మీ ఇంటికి సార్, కోడలుగా రావాలని పట్టుబట్టాను. దాంతో పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది. అలా నా చెల్లిని పోగొట్టుకున్న నేను ఉషకి మొగుండే అవకాశం కూడా కోల్పోయాను సార్. క్షమించండి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఏంటమ్మా బుచ్చుబాబు వచ్చి వెళ్ళిపోతున్నాడు? అతని చెల్లెలు ఎవరినో ప్రేమించిందట, మన ఇంటికి అల్లుడుగా రాలేకపోతున్నందుకు బాధపడి వెళ్ళిపోతున్నాడు. అమ్మా, ఆ కనకదుర్గే గనక బెజవాళ్ళలో నిజంగా ఉంటే, ఆ సాయిబాబే గనక షిరిడీలో నిజంగా ఉంటే, ఆ ఏడుకొండల స్వామి తిరుపతిలో నిజంగా ఉంటే, బుచ్చుబాబు చెల్లెలు తన మనసు తప్పకుండా మార్చుకుంటుందమ్మా. మీలాంటి తల్లిదండ్రులున్న మా ప్రేమ తప్పకుండా గెలుస్తుందమ్మా, తప్పకుండా గెలుస్తుంది. చూడమ్మా, నువ్వు అనుకుంటున్నటువంటి దేవుళ్ళందరూ నిజంగా ఉన్నారమ్మా, నీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది. అమ్మా, ఏంటమ్మా ఏమన్నా కావాలా? ఎవరికా పాలు? ఇంకెవరికి? మీ నాన్నకి. రోజు ఆయన పాలు తాగి పడుకోపోతే నిద్ర పట్టదు కదా, అందుకని. అమ్మా, అయ్యో ఏమైందిరా? కంట్లో రాయపడిందమ్మా. అయ్యో రాయేంట్రా, కంట్లో రాయపడ్డవేంటి, ఏదో నలకపడి ఉంటది, ఏది చూడండి. ఏంట్రా ఎలా ఉంది? లేదమ్మా, పోయింది, రాయిపోయింది. ఏంటో, వీడికి రాయికి నలకి తేడా తెలీదు. మరి మీ నానేమో నువ్వు ఒక రౌడీ వెదవ అంటారేంట్రా? అమ్మా తొందరగా వచ్చి పాలు తీసుకెళ్ళు. వస్తున్నానుడు. సరే రామ్మా, వెళ్ళు. వస్తున్నాను కదే, ఎందుకు అంత తొందర నీకు?
సరే నువ్వెందుకు ఇక్కడ, వెళ్ళి పడుకోపో. ముందు నువ్వు పద. ఏమండి, పాలు తీసుకోండి. అబ్బా, ఏంటే ఇవాళ పాలు కొత్త రుచిగా ఉన్నాయి, ఏం కలిపావు? నేను కలపడం ఏంటండి, పాలలో కొంచెం నీళ్ళు ఎక్కువగా కలిపానంతే. అదేంటో నాకు తెలియదు కానీ ఇలా నేను చూస్తుంటే మన మొదటి రాత్రి గుర్తుకొస్తుందా? సర్లేండి, ఈ వయసులోను సరసానికి ఏం తక్కువ లేదు. సరసానికి వయసుతో పని ఏంటో. అమ్మా, నాన్నకి ఎలా ఉంది? నాన్నకి ఎలా ఉండడం ఏంట్రా? నాన్నకి మోషన్స్ అవ్వలేదా? మోషన్స్ అవడం ఏంట్రా? అది నాన్నకి మోషన్స్ అయినట్టు నాకు కలొచ్చింది. కలొచ్చింది? అవునమ్మా, నాకు కూడా కలొచ్చింది. నీకు కూడా కలొచ్చిందా? అందుకే అర్ధరాత్రి వరకు ఆ దిక్కుమాల టీవీ చూడద్దని చెప్తాను. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వండి, వెళ్ళండి. ఏంట్రా కదిలా రివర్స్ అయింది? అదే నాకు అర్థం కావట్లేదు. సరేరా. ఏమండి, మీకొంట్లో బానే ఉందిగా? నాకేమైంది? అది మీకేదో మోషన్స్ అని. మోషన్సా పాడా, కడుపు కొంచెం ఉబ్బరంగా ఉంది. ఓ పావు గంట వాకింగ్ ఎక్కువ చేస్తే అదే తగ్గుకుంటుంది. వాకింగా? వాకింగ్ కుదరదు, అర్జెంట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. దొరగా, ఈ కాదానికి డాక్టర్ దగ్గరికి ఎందుకురా? ఓ టాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గిపోతుంది. రోగం చిన్నదైనా పెద్దదైనా నెగ్లెక్ట్ చేయకూడదు, అర్జెంట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవును డాడీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అవును, సరే పదండి, తొందరగా తీసుకెళ్ళండి. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? ఈయనకి స్టమక్ ప్రాబ్లం. ఐ సీ, వన్ మినిట్. ఎరా, ఈ అమ్మాయిని చూస్తుంటే డైరెక్ట్ గా పట్టబుచ్చుకుని ఇవాళ ఆసుపత్రికి వచ్చినట్టుంది. మొదటి పేషెంట్ నేనేనా? కాదు నాన్న, చాలా పేరున్న డాక్టర్. ఓహో, రండి. తీసుకోండి, ఇంకొకసారి అటు తిరగండి. నార్మల్ గానే ఉంది, కొంచెం హార్ట్ వీక్. అదేంటమ్మా, వీక్ మీద టెస్ట్ చేసి హార్ట్ వీక్ గా ఉందంటున్నావు? సారీ సారీ, నార్మల్ గానే ఉంది. మరి ఏంటి అలా కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నావు? నా హెల్త్ ఏమైనా కల్తీ అయిందా? అది అది నేను కన్ఫ్యూషన్లోనే ఉన్నాను. ఇలాంటి ప్రాబ్లం వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. కాస్త అర్థమయ్యేట్టుగా మాట్లాడమ్మా, అసలే హార్ట్ వీక్ అంటున్నావు, అది కాస్త ఆగిపోతుంది. ఏం లేదండి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. వయసుకు తగ్గ పనే చేశావు, అందులో తప్పే ఉంది? అంటే ప్రేమించడం వరకేనా, అంతకంటే ఏమన్నా? అదేం లేదు, ఆ అబ్బాయి చాలా మంచాడు. మరి అయితే ఇంకా ప్రాబ్లం ఏంటి? మా అన్నయ్య. అంటే నీ పెళ్లి మీ అన్నయ్యకి ఇష్టం లేదా? లేదండి, వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్యని నేను చేసుకోవాలంట. ఏదో ముందు చూపుతున్న ఈ కండిషన్ పెట్టి ఉంటాడు. కాదండి, ఇది వాళ్ళ నాన్న కండిషన్ అంట. మీ అన్నయ్య పేరేంటి? బుచ్చిబాబు. వాడు నా అన్నయ్య అనే కంటే నేను ఒక అనాథనని చెప్పుకోవటం బెటర్. బుచ్చిబాబు అంటే సన్నగా పొడుగ్గా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతనే. మరి నువ్వు ప్రేమించింది ఎవరిని? ఎవరు? వీడా? రేయ్ రా. మొత్తానికి నాకు తెలియకుండా బాగా డెవలప్ అయిపోయావు. ఏంటి, మీ నాన్నగారిని పరిచయం చేయలేదు, తెలియక ఏదేదో మాట్లాడేశారు, నన్ను క్షమించండి. నువ్వేం కంగారు పడకమ్మా, వీడికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ, వీడు అసలు ప్రేమలో పడ్డాడంటేనే నాకు కంగారుగా ఉంది. ఎనీవే, నేను అనుకుని జరుగుతుంది. గాడ్ బ్లెస్ యు. ఏమండి, ఎందుకే ఆ డాక్టర్ ఏమన్నాడు? ఏమన్నాడు కాదే, ఏమన్నది అని అడుగు. సరే, ఏమంది? మన ఇంటి కోడలుగా వస్తానంది. కోడలుగా వస్తానంది? మీ కడుపు ఉబ్బరం తగ్గి పైచ్యం గాని పెరిగిందా ఏమిటి? కొంప తీసి మీరెళ్ళింది మెంటల్ హాస్పిటల్ కాదు కదా? జనరల్ హాస్పిటల్. అయ్యో, ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? మన బుచ్చిబాబు చెల్లెలు. బుచ్చిబాబు చెల్లెలా?
అన్నయ్య ఆ అమ్మాయి ఎలా ఉంటుందన్నయ్య? కుందన బొమ్మలా ఉంది, ఎంత మంచిదో. అయినా ఈ రౌడీ వేదకి ఆ పిల్లట దొరికిందో నాకు అర్థం కావట్లేదు. చాలండి, వాడు పైకలా కనపడతాడే గాని వాడి మనసు వెన్నండి. అయినా వాడి మంచి మనసుకి మంచి అమ్మాయి దొరికింది. నిజమే అన్నయ్య, ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. నువ్వు చెప్పినది కాదంటామా? అన్ని నీ పోలికలే. మొదలెట్టారా మీ అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్లు? సరే సరే పదండి, టిఫిన్ రెడీగా ఉంది. హాయ్ బుచ్చి, నీకు గుడ్ న్యూస్. ఏంటి? మీ నాన్న మన పెళ్లికి ముందే హనీమూన్కి ఫ్లైట్ టికెట్స్ పంపించేశాడా? ఆశ, అదేం కాదు, మా ఫ్రెండ్ పద్మ నెల తప్పింది. ఎవరైనా పరీక్షలు తప్పుతారు గాని ఈ నెల తప్పడం ఏంటి? మరీ ఇంత మొద్దుబురా తను. ఓ అద్యా, నువ్వు అనాలి గాని అదేం పెద్ద పని కాదు. మర్చిపోయాను చెప్పడం, రేపు పొద్దున మా ఫాదర్ టూర్ నుంచి వస్తున్నారు. అలాగా, అయితే మా నాన్నతో చెప్పి మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించుకుందామా? నీకు ఆ శ్రమ అక్కర్లేదు, సెల్ ఫోన్లో పుణ్యం అంటూ వాళ్ళిద్దరూ ఆల్రెడీ మాట్లాడుకోవడం, తాంబూలాలు పుచ్చుకోవడానికి ముహూర్తం పెట్టుకోవడం కూడా జరిగిపోయింది. నిజమా? యా. హలో హలో. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. బాగున్నారా? బాగున్నారమ్మా. చూసావా, పేరు మోసిన లాయర్ గారు ఎంత వినయంగా ఉన్నారు చూడు. అసలు సంస్కారం అనేది వాళ్ళ బ్లడ్ లోనే ఉంది. ఆగండి, ఇంకా ఈ రోజులో ఈ ఫార్మాలిటీస్ ఏమిటండి? రావు గారు, మనం చంద్రమండలంలో కాలు పెట్టినా రాకెట్ యుగంలో అడుగు పెట్టినా మన సాంప్రదాయం అనేది తప్పదు కదా. మాట్లాడేది మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కాదండి, మన పిల్లల స్పీడ్ గురించి. అయ్యా నిశ్చితార్థానికి టైం అయింది, తొందరగా తాంబూలాలు మార్చుకోండి. నిశ్చితార్థమూర్తమూర్తమస్తు. శుభాకాంక్షలంటున్నాయి, శుభం పలుకుతూ ఉన్నాయి, కోవెల గంటలు సిరి మువ్వల గొంతులు. ఓకే.
దీనినే విడిదిగా చేయు శుభాకాంక్షలు, శుభాకాంక్షలంటున్నాయి, శుభం పలుకుతూ ఉన్నాయి కోవెల గంటలు తిరి ముప్పల గొంతులు. శుభాకాంక్షలంటున్నాయి, శుభం పలుకుతూ ఉన్నాయి కోవెల గంటలు సిరి మువ్వల గొంతుడు. చందాలు అడిగితే అడ్డు చెప్తారా? ఎవడ్రా మీకు దిక్కు? ఎంతవరకు మీకు దిక్కు అనుకున్నాడు, ఇప్పుడు నాకు అల్లుడ్రా? అర్థం కలదా? మా ఎమ్మికి మొగుడు, మీ పాలిట యముడు. మా అల్లుడు నేను కలిసి హుస్సేన్ సాగర్ ని ఇసకేసి కప్పేసి ప్లాట్ లేసి అమ్మేస్తావరా? ఎవడంటొస్తాడో చూస్తాను, దమ్ముంటే రండ్రా. అన్నా అన్నా, మన రౌడీ రాజ్యాన్ని చేసుకుంటా అన్నాడు, ఇంకో అమ్మాయితో చక్కర్లు కొడుతున్నాడనా? ఈ కత్తి కంటిన రక్తం ఆరేలోగా ఏ సందుల్లో ఉన్నా గుంజుల్లో ఉన్నా ఆడిని ఏ శబ్దం పదండ్రా. హలో, కొంచెం ఈ అడ్రస్ పానకంలో పొడకలాగా పక్క తప్పుకో. అడ్రస్ అడిగితే కోపడతారేంటండి? వీడిని గేట్ అవుతాడా? వాడు నాకేమి కాడు, వాడు నా మర్దల్ని చేసుకోబోతున్నాడు. ముందు పెళ్లి ఆపాలి. పెళ్లి ఆపాలా? పెళ్లి ఎక్కడ? నేను వాడి కోసమే. How are you? Fine. Excuse me. Hmm? Without luggage, మీరు మ్యారేజ్ కొచ్చారు. మీరు లేడీ బ్యాచులర్? యా. ఎలా కనిపెట్టు? వెరీ సింపుల్. మెల్లో తాలి లేదు, ఒళ్ళో పాప లేదు. యూ స్మార్ట్. మీరు ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు? నాలాంటి యంగ్ డైనమిక్ గై కోసం వెయిటింగ్? నో 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 నో, మా మమ్మీకే ఇంకా పెళ్లి కాదు, నాకప్పుడే పెళ్ళేంటి. బై. ఆ, వెయ్యండి అమ్మా, వెయ్యండి. పన్నీరు పన్నీరు. ఆహా, మంచి వాసన. ఏంటి మామ ఇప్పుడు వచ్చేది? ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నావు తెలుసా? సమయానికి రైలు బండి దొరకద్దాలుడు. సర్లే గాని, ఏంటి మన ఊరు విశేషాలు? అప్పుడు చెప్పిన విశేషాలన్నీ హుడక్కి. ప్రెసెంట్ విశేషాలు ఏంటంటే, మొగుడు తెచ్చిన వెంకాయ ముందు కదా దానికి మూడు చెప్పాను గుర్తుందా? దాని కడుపులో ఉంది బిడ్డ కదట గడ్డ, మొన్న ఆపరేషన్ చేసి తీశారు. అబ్బో, నీ దగ్గర ఇవి తప్ప వేరే విశేషాలు ఉండవు గానీ డాడీ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు. అక్కడికి వెళ్ళి చెప్పుకుంటాను విశేషాలు. హలో మామాజీ, రండి రండి. ఏంటి గెల్లో పళ్ళు పలచబడినట్టున్నాయి? ట్రైన్ లో ఆకలేస్తే పట్టపట్ట లాగించేశాను. ఈసారి హైదరాబాద్ వచ్చి ఎమ్ముకుంటున్నారు. పేరు పరువు రెండు పోగొట్టుకున్నాడు. ఏం జరిగిందో వివరంగా చెప్పమా. ఏం చెప్పంటారా బుడ్డోడా? ఫస్ట్ టైం రైలు ఎక్కుతున్నాను కదా, ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి నా ఊరి పేరు నా పేరు పేపర్ మీద రాసి పెట్టుకుని రైలుకి పెర్చి మీద పడుకున్నాను. ఓహో, అర్థమైంది. నువ్వు హైదరాబాద్ లో దిగేసరికి నీ జేబుడో కొట్టేశాడు అన్నమాట. అక్కడే స్టోరీ అంటే జరిగింది. ఈసారి నా ఒంటి మీద ఉన్న చొక్కా ఎవడో ఎత్తుకుపోయాడు. మరి ఈ చొక్కా పక్క పెర్త్ మీద పొచ్చున్నా. హలో హలో, నమస్తే నమస్తే. ఏంటి మీ ఫ్యామిలీ రాలేదు? కూర్చోండి కూర్చోండి.
ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను బాబు గారు. వచ్చావా? ట్రైన్ లో వచ్చావా? నమస్కారం బాబు గారు. నమస్కారం. అయ్యో పాపం, బరువు భుజం మీదే ఉంచుకుని మాట్లాడుతున్నాడు డ్రైవరు. నా పేరు మీకిలా తెలుసు, మీరు నాలా చాలా తెలివైన వాళ్ళ ఉన్నారే. వీడు కొంచెం రోజు వీడు మీకు వరుసకు తమ్ముడు అవుతాడు. హలో బ్రదర్. హలో, అసలు మీకు రూట్ తెలుసా? లక్ష్మీనారాయణ అభ్యా నమః. అమ్మా పెళ్లి కూతుళ్ళని తీసుకురండి. బుచ్చిబాబు, పోలీస్ తీసేస్తాను. మా రౌడీ సామ్రాజ్యానికి ఆ అరుణ్ నిచ్చి పెళ్లి చేస్తానని సొల్లు కబుర్లు చెప్పి ఇప్పుడు ఈ టాట్రమ్తో పెళ్లి జరిపిస్తావా? శ్రీకాకుళం అంటే అంత సీప్ అయిపోయినది నీకు? ఊటీ కూడా సీప్ కాదు. ఏయ్, ఈ కత్తి చూసినావా? ఈ కత్తితో ఒక్క పోటు పొడిచినానంటే సంతలో సవడలా గెలగలాడిపోతావు. అసలు ఎవరండి మీరు? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఓ సోస్, చిత్రి బిత్రి కుర్రాడా, నా మాటలు నీకు విచిత్రంగా ఉన్నాయేటి? మరి మరి తిన్నట నా ఫోటో నీకెలా వచ్చింది? బుచ్చిబాబు నిన్న నాకు అమ్మేశాడు కదేటి. అమ్మేశాడా? నీకు తెలియదేటి, నిన్ను నా ఇంటికి రౌడీ వాళ్ళు, నా కూతురికి రౌడీ మగుణ్ణి. నిజమా బావా? అది దొరికిపోండి దొరికిపోండి. బొమ్మిడి పిల్ల జారిపోవాలనుకున్నాడు కానీ చూడు, మట్టగడిసలకి తన్నుకుంటాడు చూడు. చూసావా మాధురి, ఈ బుచ్చిబాబు వీళ్ళ రౌడీ పిల్లకి ఎంత అన్యాయం చేశాడో. మాధురికి బావని ఊటీ నుంచి వచ్చాడు. ఊటీ నుంచి వచ్చావు, కోటి నుంచి వచ్చావు, ఎవరికి కావాలయ్యా? ఇక్కడ గొడవ చేయకుండా బయటకు వెళ్ళిపో. నిజం తెలిస్తే నన్ను తప్ప ఇక్కడ ఉన్న అందరినీ గెంటేస్తారు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసా? డాక్టర్ మాధురి, డాక్టర్ ఆఫ్ రామచంద్రరావు, సిస్టర్ ఆఫ్ బుచ్చిబాబు. ఎనీ డౌట్? అంతేకాదు, కోడల ఆఫ్ కోడ శ్రీనివాసరావు. అయ్యో, ఇది పచ్చి మోసం దగా. ఈ మాధురి బుచ్చిబాబుకి రక్తం పంచుకు పుట్టించలేదు. ఎక్కువగా మాట్లాడబోక, వాళ్ళు బ్లడ్ పంచుకునే వాళ్ళే కాదు, గుడ్ బిహేవియర్ కూడా పంచుకుంటారు. వెనకడికి నీలాంటి వాడే ప్రియాంక గాంధీ నా భార్యని, ఐశ్వర్య నా గర్ల్ ఫ్రెండ్ అని వాగి అరెస్ట్ అయ్యాడు. వీడు కూడా ఆ బాబతే. నేను హైకోర్టు లాయర్ని, నా సంగతి మీకు తెలియదు. మిమ్మల్ని అందరినీ ముప్ప తిప్పలు పెట్టి మూడు చెవులు నిర్సాగిస్తారు, జాగ్రత్త. ఇంకా చూస్తారే, గెట్ అవుట్. ఒరే ఊటిపేట, ఇలా ఆడియోలో చెప్తే అర్థమైనట్లేదు, ఈడియోలో చూపిద్దాం. వాళ్ళు తీసుకురా. ఎవరో తెలుసా? తెలియడానికి ఏమైనా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? ఏదో పెళ్లికి వచ్చిన పేదలు అయి ఉంటారు. అంటే పప్పన్నం తింటానికి పక్క రాష్ట్రం నుంచి వచ్చారంటారా? పక్క రాష్ట్రమా? మీరు ఎవరో చెప్పండి, చెప్పండి, చెప్తారా పొడవమంటారా? అమ్మాయి మాధురి నా కన్న కూతురండి. మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారండి. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అందుకే ప్రేమించుకున్నారు. ఇందులో తప్పే ఉంది? అందుకే వాళ్ళ ప్రేమ నిజం కావాలని నేనే బాబు గారు చిన్న అబద్ధం ఆడాను. లాయర్ అయి ఉండి అబద్ధం అంటానికి సిగ్గు లేదు? మంచి పని చేయడానికి సిగ్గింది బాబు గారు. అయితే నేను ఇంకో మంచి పని చేస్తా. భజంత్రి లాపేయండి. కొడకా కూతురా, మీ బాసికలు తీసి అవతల పారేయండి. ఆ పెళ్లి పందిరి పీకేయండి. ఈ పెళ్లి క్యాన్సిల్. మీరందరూ వెళ్ళిపోండి. ఇంకా ఎందుకు తల్లి అబద్ధాలు చెప్తావు? నేను ఎక్కువ కాలం బతకనని డాక్టర్లు ఏనాడో చెప్పేశారు. నీ పెళ్లి చూసి పోదాం అనుకున్నాను, పెళ్లి బట్టల్లో చూసి పోదాం అనుకోలేదు. ఈ ఫోటో మీకు ఎలా వచ్చింది సార్? ఫోటోగ్రాఫర్ తీస్తే వచ్చింది. అది సరేనండి. ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరు? ఈ పాపే డాక్టర్ మాధురి. మా దగ్గర నుంచి తప్పిపోయిన తర్వాత పేరు కూడా మార్చుకున్నావా తల్లి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. చెప్తానమ్మా, 20 ఏళ్ల క్రితం మనం అంతా ఊటికి వెళ్ళినప్పుడు నిన్నెవరో దొంగలు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి నీకోసం వెతకని చోటంటూ లేదు. ఆఖరికి బుచ్చిబాబులోనే నా కన్న కొడుకుని, తప్పిపోయిన నిన్ను చూసుకుంటూ బతుకుతున్నాను. అంటే ఈ మాధురి మీ సొంత కూతురా? అవును బాబు గారు. ఈ ముహూర్తానికి ఎంత బలం ఉందో గానీ తప్పిపోయిన నా కూతురు మళ్ళీ దొరికింది. అదమ్మా, ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు దొరికావు, అంతే చాలు. అదమ్మా అదరా బుచ్చి. ఏంటి పెద్ద ఆయన, షాకు తగిన కాకిలు అలా అయిపోయావు? వెళ్ళి వాళ్ళని ఆపండి, ఈ పెళ్లి తెరిపించండి. ఏమిటన్నయ్య ఇదంతా? దురదృష్టం నా బ్రతుకుతో ఆడుకుందని ఉషా అదృష్టాన్ని అడ్డుకుంటావా? అయినా నీ లెక్క సరిపోయింది కదా, మాధురి బుచ్చిబాబు చెల్లెలే కదా. ఏంటది ఇంకా ఆలోచిస్తున్నారు? వెళ్ళి వాళ్ళని ఆపండి. చెప్పు అన్న, మా పెళ్లి ఒప్పుకోండి. ఏంటి బాబు గారు అడ చూస్తున్నారు ఆశ్చర్యపోయి ఊరికే తమాచుకన్నారు.
వచ్చి ముహూర్తం టైం అవుతుంది, పెట్ల మీద కూర్చోండి, వెళ్ళండి రండి. కదే తిరకాస అయిపోయింది, బయటింగ్ చేద్దాం అనొస్తే పప్పన్న తినాల్సి వస్తుందిరా. రౌడీ బాబాయ్, నేను ఊటి నుంచి సిటీకి రావడం వల్ల మనీ వేస్ట్ టైం వేస్ట్, అందుకే రౌడీగా మీ దగ్గర చోటిస్తే నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను. ఒరే ఊటి, మనం కత్తులు కబ్జాలు వదిలేద్దాంరా, మనం మారిపోతాంరా, ప్రేమించిన వాళ్ళకి పెళ్లిళ్లు చేద్దాంరా. ఇంత జరిగితే గానీ ప్రేమ విలువ తెలియలేదురా, అందుకే మా కూతురికి ప్రేమించేవాడికి ఇచ్చే పెళ్లి చేస్తాంరా. ఈ సిటీ వేస్ట్, ఊటీయే బెస్ట్. రండి రండి రండి, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు, సోమూర్తం టైం అయిపోతుంది, వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడ మా డాడీ, ఎక్కడ నా కోడలు ఉషా, రండి రండి, సోమన ముహూర్తం టైం అయిపోతుంది, శీఘ్రమే సుపుత్రికా ప్రాప్తిరస్తు, వెళ్ళండి 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 వెళ్ళండి. రాము, మళ్ళీ ఏమైందిరా? చిన్న డౌట్, నాకు అమ్మకి తెలియకుండా నీకు కూతురు ఎప్పుడు పుట్టింది? రాత్రి 1 గంటకు పుట్టిందిరా, అదంతా నీకెందుకు, వెళ్ళి పని చూసుకోపో. అమ్మయ్యా, నూతన దంపతులు ఇద్దరు సోమన గదిలోకి వెళ్ళిపోయారు, ఇక్కడ మనకేం పని, ఇళ్ళకి పోదాం పదండి. నాగండి 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 నాగండి, మీరు ఆనందంగా ఇంటికి వెళ్లే ముందు ఓ చిన్న రిక్వెస్ట్, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, నేను ఒకే అబద్ధం ఆడి 2 పెళ్లిళ్ళు చేశాను, దయచేసి నేను మాధురి తండ్రి కలిసి డ్రామా ఆడినట్లు ఆ కోట శ్రీనివాసరావుకి తెలియనివ్వకండి, తెలిస్తే వాళ్ళ కాపురాల్లో చిన్న లెక్కలు తేడాలు వస్తాయి, ఆయన అసలే లెక్కల మాస్టర్. శుభం.